ओम श्री गुरुभ्यो नमः। हरे ओम श्रुतिस्मृतिपुराणानामालयम् नमामि भगवत्पादशंकरं लोकशंकरं एतान् दृष्टिमवष्टभ्यां नष्टात्मानोऽल्पबुद्धयः प्रभवन्त्युग्रकर्माणः क्षयाय जगतो हिताः। ये असुर संपद गलवारु असुरुलु अनुकोकूडदु। असुरुलु अंटे కథల్లో చెప్తారు చూడండి, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు వాళ్ళందరూ ఇలా ఉంటారు అనుకోకూడదు, అది కాదు పాఠం. మనలోనే ఈ అసుర గుణాలు ఉంటాయి అని పాఠం తెలిసిందండి. అలా అనుకున్నారనుకోండి మీరు, మీరు బచ్చి బజ్జాయింగే. దీన్ని పురాణం కింద కన్వర్ట్ చేసి పెట్టకూడదు. వీళ్ళు ఈ అసుర లక్షణములు గలవారు. ఈ అసుర లక్షణములు గలవారు ఎలా ఉంటారు? అల్పబుద్ధయ ఏతాన్ దృష్టిం అవష్టభ్య అంటే అసత్యం అన్నమాట. అసత్యం అంటే నేను చెప్తున్నాను, ఆయన రోజు అయింది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను. అసత్యం అంటే సత్యము లే న విద్యతే సత్యం యస్యతత్ అసత్యం. అంటే ఇప్పుడు జగత్తు నామరూపాత్మకమైనది, నామరూపములు కల్పితము, అసత్యము అని అవి యథార్థము కాదు అని తెలుస్తూనే ఉంటుంది. దానికోసం ఫిలాసఫీకి వచ్చేప్పటికీ నామరూపములు కల్పితము అని అది ఎస్టాబ్లిష్డ్ పొజిషన్. ఫిలాసఫీలో కొత్త ఏమీ కాదు, అది కొత్త సంగతి కాదు. పురాణంలో నామరూపాలే ఉంటాయి, వాళ్ళకి కొత్తగా అనిపించవచ్చు. అంచేతే పురాణం చెప్పుకుంటే చోటుకు వెళ్ళి నామరూపాలు కల్పితం అంటే వాళ్ళు చాలా డిస్టర్బ్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నది నామరూపాలు తప్ప వేరే ఏమీ ఉండదు కాబట్టి. కానీ ఫిలాసఫీలో నామరూపములు కల్పితము అని ప్రసిద్ధిగా అనుకునే మాట అది. కాబట్టి జగత్తులో నామరూపాత్మకమైన ఏ ప్రపంచము గలదో అది కల్పితము, కానీ దాని మూలంలో సత్యతత్వము ఉందా లేదా? ఎలా అయితే ఆభరణ ప్రపంచానికి మూలమునందు బంగారం అనే వస్తువు ఉన్నదో, అదేవిధంగా ఈ జగత్తునకు మూలమునందు సత్యమైన అధిష్టానము అంటారు, సబ్స్ట్రాటం, అదే పరమాత్మ ఉన్నదా లేదా? లేదు, అలాంటి సత్యమేమీ జగత్తునందు లేదు అనే దృష్టిని వీళ్ళు స్వీకరించి ఉంటారు. అదే లోకాయతికులు, దాన్నే నాస్తికులు అంటారు. వాళ్ళు ఇటువంటి దృష్టిని కలిగి ఉంటారు. ఎప్పుడైతే ఏదీ లేదు, శూన్యము 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 అంటూ వాళ్ళు భావన చేస్తారో, దాంతో వాళ్ళ లోపల ఉండే లోపల కూడా ఆ స్వరూపము అది కప్పివేయబడి నశించిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు నేను రోగిష్టివాడిని, నేను రోగిష్టివాడిని, నేను రోగిష్టివాడిని అని జపం చేస్తూ కూర్చున్నాడు అనుకోండి, వాడి లోపల ఉండే ఆ ఇమ్యూనిటీ కూడా నశించిపోయి వాడు పెర్మనెంట్ రోగిష్టివాడు అయిపోతాడు. అలాగే ఏమీ లేదు నా లోపల, ఏమీ ఆత్మ అనేది ఏదీ లేదు, ఏదీ లేదు, ఏదీ లేదు, అంతా నశించిదే అని అలాగా ఓ జీవితకాలం అలా అనుకుంటే వాడి ఆత్మ కూడా లేనిదిగా అయిపోతుంది, లేనిదా అన్నట్లు అయిపోతుంది. నష్టాత్మాన అల్పబుద్ధయ, అల్పమైన బుద్ధి కలిగి ఉంటారు. అల్పమైన బుద్ధి కలిగి ఉంటారంటే డిమెంటెడ్గా ఉంటారనో లేకపోతే మెంటల్లీ హ్యాండిక్యాప్డ్గా ఉంటారనో కాదు అభిప్రాయం. అల్పమైన బుద్ధి ఏమిటంటే దృశ్య పదార్థములను ఆశ్రయించే బుద్ధి. అంటే మన కంటికి కనపడేటువంటి పదార్థములు ఏవైతే గలవో ఇవి సత్యము అనే బుద్ధి. అంటే శబ్దస్పర్శ రూపరస గంధములు వాస్తవములు, వాటిని మనం తప్పక మనం సంపాదించుకుని వాటిని భోగించవలేను అనేటువంటి దృష్టిని కలిగి ఉంటారు. అల్పబుద్ధి అంటే భోగబుద్ధికే అల్పబుద్ధి అని పేరు. అటువంటి బుద్ధిని కలిగి ఉంటారు. అంటే వాళ్ళ యొక్క దృష్టికోణం ఎలా ఉంటుందంటే డబ్బు సంపాదించు, అన్ని భోగాలు అనుభవించు, మజాకరో అనే ధోరణిలో ఉంటారు. కావో పీవో మజాకరో అనే పాటలు కూడా పాడి రాసుకుని పాడుకుంటూ ఉంటారన్నమాట. అలాగా కవిత్వాలు కూడా చేసి
పాటలు పాడుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అది అల్పబుద్ధి అంటే, అల్పబుద్ధి అంటే వాడు చదువు సంధ్య లేకుండా ఉన్నాడని మీరు అనుకున్నారు. చాలా ప్రపంచ విషయంలో చాలా జబర్దస్త్ ఉత్సాహంగా ఉంటారు, కానీ ఆత్మస్వరూపం విషయంలో మాత్రం సుతరాము జ్ఞానము లేని వారే ఉంటారు. తర్వాత అల్పబుద్ధి అంటే ఆత్మస్వరూపము అనే అంశంలో వాళ్ళ బుద్ధి ఇంటలెక్ట్ డిస్ఫంక్షనల్గా ఉంటుంది, అంటే ఇంటలెక్ట్ పనిచేయడం మానేస్తుంది. అంచేతనే ఎవరినైనా మీరు సంసారంలో ఉండేవాళ్ళని, ఆధ్యాత్మ విద్య యొక్క వాసన కూడా లేని వాళ్ళని, ఏ భగవద్గీత విందవరా అని పిలిచారనుకోండి, వాళ్ళు ఏమంటారంటే అవే మా వల్ల కాదండి బాబు, ఈ భగవద్గీత ఇది మాకు పడదు అని చెప్పేసి అంటారు. మాకు అర్థం కాదు కూడా అనేస్తారు. వాళ్ళకి అర్థం కాదు కూడా, ఎందుకంటే మైండ్ సంసారమునకు అతీతమైన తత్వం విషయంలో డిస్ఫంక్షనల్గా ఉంటుంది, పనిచేయడం మానేస్తుంది. అందుచేతన వాళ్ళు అల్పబుద్ధులుగానే ఉండిపోతారు. కానీ ఆధ్యాత్మిక విషయాల్లో అల్పబుద్ధులు అన్నామే కానీ సంసార విషయంలో మటుకు వాళ్ళు చాలా చలాకీగా, చలాక్గా ఉంటారు. చలాకీ కాదు, చలాక్, చాలా చలాక్గా ఉంటారు. కాబట్టి అల్పబుద్ధయ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఉగ్రకర్మాణ భయ, వాళ్ళు భయపడరు. భయం అనేది లేకుండా, అంటే పాపానికి భయపడరు, ధర్మానికి, ధర్మాన్ని మనం పాటించాలనే దృష్టి ఉండదు, ఎంతటి హింసనైనా చేయటానికి వెరువరు అని రాజకీయ అధికారులకు భయపడతారు, డబ్బు ఉన్నవాడికి భయపడతారు, తత్వానికి సత్యానికి భయపడరు, పాపం చేయటానికి వెరువరు. అది ఉగ్రకర్మాణ. తర్వాత జగత్తు యొక్క వినాశమునకు వాళ్ళు వెనుకాడరు. జగత్తు యొక్క వినాశము అంటే ఏమిటి చూడండి, ఒకప్పుడు జనం ఎలా ఉంటారంటే తమ స్వార్థము, చిన్న స్వార్థాన్ని సంపాదించడం కోసం సమాజానికి పెద్ద హాని కలిగినా వాళ్ళు పట్టించుకోరు, అలా ఉంటారు. మీకు ఈ 16వ అధ్యాయంలో ఉన్న లక్షణాలను చూడాలంటే మన ఇండియాలో మీరు చూడొచ్చు. చాలా దురదృష్టకరమైన మాట అలా చెప్పాల్సి వస్తుంది, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇప్పుడు ఉదాహరణకి వాడి ఇంటి ముందు పెద్ద వర్షం కురుస్తుంది, వాడి ఇంటి ముందు నీళ్లు నిలబడి ఉంటాయి, వాడు ఏం చేస్తాడంటే రోడ్డును తవ్వేసి ఆ నీళ్లని ఇంకో బస్తీలోకి సరఫరా చేసేస్తాడు, లేకపోతే అక్కడ వాటర్ పైప్ ఏదో ఉంటుంది దాని మీద మూత వేసి పెడతారు, ఆ మూత తీసేస్తాడు. మూత తీసేస్తే వాడి ఇంటి ముందున్న నీరంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ మూత పెట్టాలని వాడు అనుకోడు, ఆ మూత పక్కన పారేసి నీరు వెళ్ళిపోయి ఇట్లా వ్యవస్థ చేసి వెళ్ళిపోయి తలుపు వేసుకుని లోపల కూర్చుంటాడు. ఈ లోపల మూత తీసేసి పెట్టాడనే సంగతి తెలియక సైకిల్ వాడో మోటార్ సైకిల్ వాడో దాంట్లో పడి అలా ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. పోతే పోతారు, మనకేం సంబంధం, మన స్వార్థం మనకు ఉంటే చాలు అనే విధంగా ఉంటారు. సో జగత్తుకి హాని కలిగినా వాళ్ళు లెక్క చేయరు, వాళ్ళ స్వార్థాన్ని సంపాదించుకోవటమే ప్రధానంగా పెట్టుకుంటారు. జగత క్షయాయ, ఇటువంటి అసుర సంపద గల వాళ్ళని మహాత్ములు ఏమని వర్ణించారంటే, మురికి కుళ్ళు నీరు ఉంటుంది చూడండి, మురికిగా కుళ్ళుతో కుళ్ళితో ఉండేటువంటి నీరు మన దగ్గర ఎక్కడ పడితే అక్కడే అలాగే ఉంటుంది. మన దగ్గర చెరువులన్నీ కూడా మురికి కూపాలుగా తయారైనాయి, ఎందుకంటే చెరువు ఉన్న దేనికి మురికి అంతా దాంట్లోకి పెట్టడం, చెత్త అంతా దాంట్లో డంప్ చేయటం, అందుకోసమే కదా చెరువులు ఉన్నాయి. మరి చెరువులని పెద్దలు అందుకోసమే కదా తవ్వించారు అనే ధోరణిలో సమాజం ఉంటుంది, చాలా వికారంగా ఉంటుంది. తప్పదు మరి ఈ అధ్యాయం అంతా ఇలాగే ఉంటుంది. మీరు ఇప్పుడు నేను 10 నిమిషాలు పాఠానికే మీరు కంగారు పడ్డారనుకోండి, మొత్తం అధ్యాయం అంతా ఇలాగే ఉంటుంది. ఇట్ ఈజ్ లైక్ దాట్, వెరీ అన్ఫార్చునేట్. వాట్ కెన్ వీ డూ? నార్మల్గా అయితే ఎగ్జాంపుల్స్ కోసం వెతుక్కోవాలి. ఈ అధ్యాయం నేను అమెరికాలో పాఠం చెప్పాననుకోండి, ఎగ్జాంపుల్స్ కోసం నేను ఇండియాని కోట్ చేయాల్సి వస్తుంది. రియల్లీ దీనికి నువ్వు దేశభక్తికి సంబంధం లేదు. నేను దేశభక్తిని డినై చేస్తున్నానో అటాక్ చేస్తున్నానో మీరు అనుకోవద్దు. దేశభక్తి అంటే ఇది కాదు దేశభక్తి. కాబట్టి ఆ మురికి నీళ్లలో మురికి కుంట, అది మురికి కుంట, దాంట్లోంచి బబుల్స్ వస్తూ ఉంటాయి. ఆ బబుల్స్ ఎలా ఉంటాయి, ఆ మురికి వాసన వేస్తూ మురికిని కలిగి మురికి నీటిలోంచి పుట్టే బబుల్స్ ఎలా ఉంటాయో సమాజ జీవనంలో ఈ అసుర లక్షణములు కలవాళ్ళు
అలాంటి అలా ఉంటారు అని ఈ శ్లోకాన్ని మనము ఇంతకుముందు క్లాసులో చూసినాము. ఈ భాష్యం కూడా పూర్తయింది. ఇప్పుడు తర్వాత శ్లోకానికి వెళ్దాము. ఏతాన్ దృష్టిమవష్టవ్య అది అయింది. కామమాశ్రిత్య దుష్పూరం ధనమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. దీనికి అవతారికలో తేచ ఆ అసుర సంపద గల వాళ్ళు ఇంకా ఎలా ఉంటారంటే తేచ ఇంకా ఎలా ఉంటారు, కామం ఆశ్రిత్య వాళ్ళు కోరికలను పర్సూ చేస్తూ ఉంటారు. పురుషార్థము అంటే కామ పురుషార్థమే అన్నట్టుగా పర్సూ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో దేవుడికి పేరులో కామశబ్దాన్ని జోడిస్తారు. కామేశ్వరుడు అంటాడు, అదే కామేశ్వరి అంటాడు. దేవుడికి కామ పెడతాడు ముందు, దేవుడికి కూడా కామ పెట్టేస్తాడు. అలా ఉంటారు. ఇప్పుడు కామ పురుషార్థమును సంపూర్ణంగా తిరస్కరించటం ముందు అభిప్రాయం కాదు. కామ పురుషార్థము అంటే గృహస్థుడిగా ఉన్నంత వరకు ఏవో కొన్ని భోగాలను, కామశబ్దానికి భోగములను అర్థం, భోగములను అనుభవించుటకు ఆ శాంక్షన్ ఉంటుంది, కామ పురుషార్థం ఉంటుంది, అర్థ కామ ధర్మ. అయితే మనం చర్చించే టాపిక్ మటుకు మోక్ష పురుషార్థానికి చెందినది. మోక్ష పురుషార్థంలోకి వెళ్ళాలంటే ఈ ధర్మార్థ కామములను మనము నిరసించుట ఎందు అభిప్రాయం కాదు, కానీ వాటిని మనం మోక్ష పురుషార్థానికి అనుకూలంగా తీర్చిదిద్దుకోవలసిన ఆవశ్యకత మాత్రం ఉండి తీరుతుంది. మోక్షమే కావాలన్నట్లయితే మీరు కామనలను అంటే కోరికలను పూర్తిగా విడిచిపెట్టాల్సి ఉంటుంది. నిష్కామంగా మనం ఉండాల్సి ఉంటుంది. లేకపోతే మోక్షానికిను ఈ కామ పురుషార్థానికి ఎక్కడ పోలిక ఉండదు. సో కాబట్టి వీళ్ళు కోరికలను ఆశ్రయించి ఉంటారు, కామనలు. సో అంటే వాళ్ళు ఎప్పుడూ ఆ భోగదృష్టినే కలిగి ఉంటారు. శ్రీరామకృష్ణులు వారు ఈ కామాన్ని అంటే కోరికలు, కామ అంటే కోరికని అర్థం, సెక్స్ అని కాదు, ఓకే, కోరికలని అర్థం. కామ పురుషార్థం అంటే ఏవేవో ప్రాపంచిక విషయాలని కోరుకుంటూ ఉండడం అని అభిప్రాయం. ఈ కామనలను ఆశ్రయించి ఉన్నవారిని శ్రీరామకృష్ణులు వారు ఒంటెలతో పోల్చారు. ఒంటెలు ఎడారిలో ఒంటెలు ఉంటాయి. ఆ ఒంటెలకి ఎడారిలో ముళ్ళ పొదలు తప్ప ఇంకేముండవు. మొక్కలు ఉన్నాయంటే అవి ముళ్ళు ఉంటాయి, ఆ మొక్కలకి ముళ్ళు ఎక్కువ ఉంటాయి. ఆకులు చిన్న చిన్న ఆకులు ఉంటాయి, అంటే ఎడారి వాతావరణానికి తగ్గట్టుగా ఉంటాయి మొక్కలు. ఎందుకంటే వాటికి దొరికేటువంటి మాయిశ్చర్, తేమ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆకులు పెద్ద పెద్ద ఉన్నాయనుకోండి, సూర్యకాంతికి ఆ తేమంతా కూడా ఎగిరిపోతుంది. అంచేత ఆకులు చిన్నవిగా ఉంటాయి, సో తేమ ఇవాపరేట్ అయిపోకుండా ఉండడం కోసమని. తర్వాత ముళ్ళు ఎందుకు ఉంటాయంటే ఆ కొద్దిపాటి ఆకుల్ని ఈ ఒంటెలోవి తినేస్తే వాటికి ఫోటోసింథసిస్కి కిరణజన్య సంయోగ క్రియ అంటారు, దానికి అవకాశం లేకుండా అయిపోతుంది. అందుకోసం ముళ్ళు పెట్టుకుంటాయి. కాబట్టి ఆకులు చుట్టూ ముళ్ళు ఉంటాయి. ఈ ఒంటె ఆ ముళ్ళని పక్కకి తప్పిస్తూ ఆకుల్ని నవ్వులతో ఉంటుంది. అది అయినప్పటికీ ఆ ముళ్ళు ఆ పెదవులకు ఉంటే, పెదవులు ఉంటాయి పై పెదవి కింది పెదవి, వాటికి తగిలి ఆ పెదవులంపట రక్తం వస్తూ ఉంటుంది. ఆ నొప్పి భరించలేనంత నొప్పి కలిగే వరకు ఆ ఆకుల్ని తింటూనే ఉంటాయి అవి. ఇంకా నొప్పి భరించలేము అనే పరిస్థితి వచ్చినప్పుడు తినడం మానేసి ఓ చోట కూలబడి అలా ఉంటాయి. ఓ గంట అయ్యేప్పటికీ ఆ రక్తం తగ్గి కొంచెం మళ్ళీ నొప్పి కొంచెం తగ్గుతుంది, మళ్ళీ వెళ్ళి తినడం ప్రారంభిస్తాయి. ఈ కామ పురుషార్థము అంటే భోగముల వెంట పరుగులు తీసేవారు అలా ఉంటారు. ఇది ఎలాంటిదంటే షుగర్ స్పైక్ వచ్చినప్పుడు పిల్లు వేసుకోవటం, మిగతా అప్పుడు స్వీట్లు ఏది పడితే అది తింటూ ఉండడం, మళ్ళీ స్పైక్ వచ్చినప్పుడు పిల్లు వేసుకోవటం, మళ్ళీ ఏది పడితే అది తింటూ ఉండడం, అలాగా సంథింగ్ లైక్ దాట్.
తర్వాత డబ్బు వెనకాల పరుగులు తీయటం, డబ్బుని ప్రేమించటం, తద్వారా ఏవేవో సమస్యలన్నీ ఉత్పన్నమవుతాయి. ఆ సమస్యల పరిష్కారానికి మళ్ళీ ఏవో కుస్తీ పడుతూ ఉండడం. ఆ రకంగా సంసారులు తీర్చటము సంభవమే కానీ కోరికలను మనసులో పెట్టుకుని ఆ కోరికలతోటే జీవిస్తూ ఉంటారు. కామం ఆశ్రిత్య దుష్పూరం, దీన్ని బకాసురుడు అన్నారు. దుష్పూరం, బకాసురుడి ఆకలికి తీరడం అనేది ఏమీ ఉండదు. బకాసురుడి ఆకలి తీరే ఆకలి కాదు అది. వాడలా ప్రతిరోజు ఒక మనిషి రెండు దున్నలు బండెడు తిండి అంత తింటాడు, ప్రతిరోజు తింటూ ఉంటాడు. వాడి మెను చూసారా, వాడి మెనులో ఏముంటుంది? బండెడు తిండి, రెండు దున్నలు, ఒక మనిషి, మొత్తం అంతా తింటాడు. ఆ దున్నల్ని తింటాడు, ఆ మనిషిని తింటాడు, ఆ బండిలో ఉన్న తిండి అంతా తింటాడు. తిన్నా కూడా వాడు ఆకలి తీరదు, మళ్ళీ మొన్నటికి మళ్ళీ రెడీగా తినడానికి సిద్ధంగా ఉంటాడు. ఇది బకాసురుడు. ఈ కామన అనే దాన్ని బకాసురుడితో పోల్చినారు. సో కామనలు అనేవి తీరి మన మనస్సుకి విశ్రాంతి అనేది కలగడము సంభవమే కాదు. అంచేతనే దుష్పూరం, కామం ఆశ్రిత్య దుష్పూరం. కామాన్ని అనలంతో పోల్చారు. అనలము అంటే అగ్ని. అగ్నికి అనలము అని పేరు ఎందుకు వచ్చింది? నవిద్యతే అలం యస్య సహ, దానికి అలం చాలు అనే మాట ఉండదు. మీరు అగ్నిలో ఎన్ని కట్టెలు వేసినా వాటిని అన్నింటినీ దహించి ఇంకా కట్టెలని తీసుకురా అంటూనే ఉంటుంది ఆ అగ్ని. కట్టెలు ఇంకా చాలు బాబోయ్ కట్టెలు అని అందు అగ్ని. అలాగే ఈ కామం కూడా మీరు ఎన్ని కోరికలు తీర్చినా ఇంకా కోరికలు రమ్మనే అంటూనే ఉంటాయి, ఇంకా కోరికలు పుట్టుకొస్తూనే ఉంటాయి. కాబట్టి కామమును అనలము చాలు అనే మాట లేనిది అని, దుష్పూరము పూర్ణము చేయుట అనే పరిస్థితి లేనిది అని బకాసుర లక్షణముగా వర్ణించినారు కామము. అటువంటి కామమును వీళ్ళు ఆశ్రయించి ఉంటారు. ఎవళ్ళు మనమే, మనకేవో కోరికలు అలా ఉంటూనే ఉంటాయి. ఆ కోరికలు ఎప్పటికీ తీరే కోరికలు కావు. జనాల కోరికలు చూస్తే చాలా చిత్రంగా ఉంటాయి. ముఖ్యంగా పెద్ద వయస్సు ఉన్న వాళ్ళకి వాళ్ళకుండే కోరికలు ఉంటాయి చూసారా, చాలా చిత్రమైన కోరికలు, విడ్డూరమైన కోరికలు, ఎవేవో కోరికలు ఉంటాయి. అత్తగారికి కోడల్ని చూస్తే ఒళ్ళు మంట, కానీ కోడలికి కడుపు రావాలి, ఆ కడుపులో కొడుకు పుట్టాలి, ఆ కోరిక మాత్రం అలాగే ఉంటుంది. మీరు గమనించలేదు అత్తగారు కాబట్టి పోనీ మామగారు, ఈ కోరిక నేను చెప్పింది నేను నా అబ్జర్వేషన్ కరెక్ట్. కోడలు పనికిరాదు, కానీ కోడలకి కడుపు మాత్రం రావాలి, కొడుకే పుట్టాలి, కూతురు పుట్టకూడదు. కోరిక ఎలా ఉన్నది చూడండి. కోరిక కోడలు కడుపు గురించి అత్తమామలకు, ఎందుకంటే వీళ్ళు రామకృష్ణ అనుకుంటూ భగవద్గీత చదువుకుంటూ ఉండాల్సిన వాళ్ళు, కోడలి కడుపు గురించి ఆవిడ కడుపు గోల ఆవిడను భర్త చూసుకుంటారు కదా, వీళ్ళిద్దరికీ ఎందుకు కాదు. వీళ్ళిద్దరికీ ఇప్పుడు కోరిక అర్జెంటు కోరిక, అలా ఉంటారు. సంసారాలు అంటే ఏమిటనుకుంటున్నారు మీరు? చాలా భయంకరంగా ఉంటుంది సంసారంలోని వాతావరణం. తలుచుకుంటే భయం వేసి ఎక్కడికైనా పారిపోదాం అనిపిస్తుంది. ఈ సంసారం నుంచి ఎక్కడికి పారిపోతారు? పారిపోయేందుకు కూడా చోటే లేదు, ఒకేసారి పారిపోవడం. సంసారంలో కామన్లు అలా ఉంటాయి. కొడుకు పుట్టాడు అనుకోండి, దాంట్లో మళ్ళీ చిత్రచిత్రములైన కోరికలు ఉంటాయి. కొడుకు అమెరికా వెళ్ళాలి, మన సంప్రదాయాన్ని మర్చిపోకూడదు. ఆ కోరిక, మన సంప్రదాయం అంటే ఏమిటి? మన సంప్రదాయం అంటే వేదం చదువుకోవాలి, ఉపనిషత్తులు చదువుకోవాలి, గీత, అది కాదు సంప్రదాయం. మన సంప్రదాయం అంటే డబ్బు బాగా సంపాదిస్తూ ఉండాలి, కొద్దిగా హుండీలో వేస్తూ ఉండాలి, అది మన సంప్రదాయం. ఇలాగంటే సంప్రదాయం అనే పేరుతో ఎందుకు కొరగాని అలవాట్లు, కొరగాని పద్ధతులు, పేరు సంప్రదాయం, ఇవన్నీ అట్టపెట్టుకోవాలి. కానీ అమెరికా మాత్రం వెళ్ళాలి. తర్వాత వీధిలోకి వెళ్ళి పవర్ అండ్ పొజిషన్ పొంది బాగా డబ్బు సంపాదించాలి, కానీ ఇంట్లోకి వచ్చి రూడు బసవన్నలాగా తలకాయ పెద్దానికి తలకాయ ఊపుతో మన పాత అలవాట్లన్నింటినీ మంచి చెడు అనే ఆలోచన లేకుండా వాటినే అనుసరిస్తూ ఉండాలి. కోరికలు, ఇవన్నీ కోరికలు. ఎవరి గురించి? వయస్సు వచ్చిన కొడుకులు కూతుళ్ళ గురించి. కొడుకు భార్య మాట వినకూడదు, మన మాట వినాలి.
కానీ కోడలు కూతురు మాత్రం అల్లుడు కూతురికి దాసోహం అంటూ ఉండాలి. అది ఇంకో కోరిక. లోక విరుద్ధమైన కోరికలు, తర్వాత జీవనము మానవ జీవితము యొక్క అవగాహన అండర్స్టాండింగ్ అనేది దరిదాపులలో లేని కోరికలు. ఎన్నెన్ని కోరికలు, చిత్ర చిత్రములైన కోరికలు ఉంటాయి. అంటే మన సంసారంలో కోరికలు అలా ఉంటాయి. ముందు ఇల్లు లేనప్పుడు ఇల్లు కావాలి, ఒక ఇల్లు వచ్చాక రెండో ఇల్లు కావాలి, రెండో ఇల్లు వచ్చాక మూడో ఇల్లు కావాలి, అది వచ్చాక నాలుగో ఇల్లు కావాలి. కోరికలు అలా ఉంటూనే ఉంటాయి. సంసారంలో కోరికలు ఎప్పుడైనా పూజలు అవి చేసినప్పుడు సంకల్పాలు చెప్పినప్పుడు చూస్తే తెలుస్తుంది మీకు కోరికలు, సంసారాలకు ఉండే కోరికలు ఎలా ఉంటాయో. చాలా క్లెవర్గా ఉంటారు సంసారంలో, అసుర లక్షణాలన్నింటినీ కూడా నింపుకుని ఉంటారు. ఆ కోరికలు ఎప్పటికీ తీరివుకో. వీడిని తీసుకెళ్ళి కట్టెల మీద పెట్టినా కూడా ఇంకా అలా కోరికలు వేలాడుతూనే ఉంటాయా అనిపిస్తుంది. అటువంటి కోరికల్ని పట్టుకుని ఉంటారు, అసుర లక్షణాలని కలిగి ఉంటారు. దీనికి తోడుగా కామ, దానికి తోడుగా ఇంకా ఏమున్నాయి, దంభమాన మదాన్వితాహ. కామ ఉంటే దాంతోపాటు మిగతావన్నీ వస్తాయి. దంభము, దంభం అంటే ఏమిటో తెలుసునండి, ధనము గలవాడు గొప్పవాడు అని వీడు అనుకుంటాడు. ధనము గలవాడి సన్నిధిలో అంటే ధనం గల ధనవంతులందరూ ఉన్న చోట, అంటే ఏ క్లబ్బో, క్లబ్లో డబ్బు ఉన్నవాళ్ళు ఉంటారు కదా, అక్కడ తాను కూడా డబ్బున్నవాడుగా చలామణి అవ్వడానికి తహతహలాడతాడు, దాన్ని దంభము అంటారు. స్టేజ్ మీద ఎవరినైనా సత్కారాలు చేసి పెద్ద పెద్ద కుర్చీల్లో కూర్చోబెట్టి మాలలు వేసి పొగడుతున్నారనుకోండి, ఆ కాంటెక్స్ట్లో ఆ గ్రూప్లో తాను ఉండాలని, తనకి కూడా సత్కారాలు అవి ఉండాలని కోరుకుంటాడు. దానికోసం ప్రయత్నం చేస్తూ తాను కూడా పొందుతూ ఉంటాడు, దాన్ని దంభము అంటారు. పూజలు అవి చేసుకుంటున్నారనుకోండి ఎక్కడైనా ఎవరైనా, అక్కడ తాను కూడా ఈ పూజలు చేసేవాళ్ళకంటే నేను గొప్పగా పూజలు చేసేవాడను అనే పేరుని పొందటం కోసం తహతహలాడుతూ ఉంటాడు. నేను దేవాలయానికి వెళ్ళా, ఏదో ప్రతిష్టకో దేనికో. ప్రతిష్ట అంటే ఏముంటుంది, సన్యాసి చేత చేయించాలని అంటారు, కానీ మన చేయనివ్వరు. మనం చేస్తుంటే మన తోసేసి వాళ్ళే చేసేస్తారు, మన చేయనివ్వరు. ఇప్పుడు యంత్రం సన్యాసి పెట్టాలి అని అంటారు, పురోహితుడు ఆయన మంత్రం ఒకటి చదువుతాడు, ధ్రువదే రాజా ఎవరిలో మంత్రం ఒకటి చదువుతాడు, ఆ స్వామీజీ మీరు పెట్టండి అని అంటాడు. సరే పెడదా ఉంటే నా చేతిలోంచి లాగేసుకుని వాళ్ళే పెట్టేస్తారు, ఎందుకంటే వాళ్ళందరూ డోనార్స్, 10,000, 20,000 డొనేషన్స్ ఇచ్చారు, అందుకోసమే వాళ్ళని రానిచ్చారు, మిగతా వాళ్ళని రానివ్వరు. మిగతా వాళ్ళందరూ బయట వెయిట్ చేస్తూ ఉంటారు, ఈ డోనర్స్ వస్తారు లోపలికి. మరి ఒకడో ఇద్దరో డోనర్స్ అయితే పర్వాలేదు, వీళ్ళు 20 మంది ఉంటారు, మళ్ళీ వీళ్ళలో వీళ్ళ కాంపిటీషను. ఇంకా ఓ మూల యంత్ర ప్రతిష్ట, యంత్రాలు అలా ఉంటూనే ఉంటాయి, 20-30 ఉంటాయి, ఒకదాని తర్వాత ఒకటి. సన్యాసి చేయాలని ఏదో అంటారు, సన్యాసి ఎందుకు చేయాలి, గృహస్థు ఎందుకు చేయకూడదు, మీకు తెలుసా దానికి కారణం, దాంట్లో ఏదైనా లోపం ఉంటే వాడు పోతాడు అందుకోసం. ఎందుకంటే దేవుడితో వ్యవహారం కదా, ఏం లోక వ్యవహారం అయితే మనం సర్దుబాటు చేసుకోవచ్చు, దేవుడితో వ్యవహారం దిక్కుమాలింది, ఏదైనా నెత్తి మీదకి వస్తుందేమో, ఏదైనా అపరాధం అయితే మన నెత్తి మీద పడుతుందేమో, అందుకోసం వాడిని ఒక సన్యాసిని అడ్డుగా పెట్టడం. ఆగమాల్లో అలా చెప్తారు, ఓ సన్యాసిని అడ్డుగా పెట్టుకుంటారా, వాడు చేసాక మీరు కానివ్వండి అని, ఏదైనా పోతే వాడే పోతాడు. ఎందుకంటే అభిప్రాయం ఏంటంటే సన్యాసికి పోయిదే ఉండదు, ఏం పోతుంది, పోయిదే ఉండదు, ఏం పోతుంది వీడికి, బోడిగుండుకి పోయిదే ఉంటుందండి, అది దాని ప్రిన్సిపుల్. అది సరే పోయి వాళ్ళు ఏదో అడిగారు, సన్యాసే కావాలి, దానికి నేనే నువ్వే కావాలా, తగ్గుతున్నమ్మా నువ్వే ఎందుకు వచ్చావు. పీఠాధిపతులు రారు, వాళ్ళకి 100,000 రూపాయలు ఇస్తే కానీ రారు, పోనీ వీళ్ళు ఇవ్వచ్చు కదా, వీళ్ళు అక్కడ సేవ్ చేసే ప్రయత్నం. వీళ్ళు నేను అంటా, నువ్వు యూ వాంట్ టు సేవ్ దేర్, వై డోంట్ యూ గివ్, అంటే డేట్ కుదరలేదండి, పోనీ సేవింగ్ కాదనుకోండి, ఆయన రాననే అన్నాడు, ఆయన
మాకు మీరు తప్ప నా అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. సరే పాపం కానీలే అని ఏదో మొహమాటాలు ఉంటాయి. మనకి భిక్ష ఇచ్చిన వాళ్ళు ఎవరో ఇన్వాల్వ్ అయి ఉంటారు. సరే చేలో అని వెళ్తే మన చేయనివ్వరు, వాళ్ళే చేసే తోసేస్తూ ఉంటారు. ఆ యంత్రం నేరంట నేను పెడతా లేకపోతే మీరు పెట్టాలని మేము పెట్టాం మీరే పెట్టండి. మరి అయితే తోసేస్తారు ఎందుకు? ఒక ఆయన పెట్టబోతున్నాడు, ఏ నువ్వు డొనేషన్ డోనార్ పెట్టాలి కానీ నువ్వు పెడతావేటి అని ఇంకొక ఆయన వాడిని ఛాలెంజ్ చేస్తున్నాడు. అతను చూడండి ఎలా ఉంటారు సార్. యా ఐ విల్ టేక్ కేర్. సో డోనార్ పెట్టాలట, ఇంకొకడు పెట్టకూడదు. నేను ఇవన్నీ చూసి నవ్వుకుంటూ ఉంటాను. అంటే దాన్ని దంభము అంటారు. అక్కడ యంత్రం ఎవడు పెట్టాలి? నే పెట్టాలి. ఎందుకని? నేనేమో 100,000 రూపాయలు డొనేట్ చేశాను, నువ్వేమి ఇచ్చావు? ఊరికే 50 రూపాయలు ఇచ్చి యంత్రం పెట్టేస్తావే? 100,000 రూపాయలు డొనేట్ చేసిన వాడు పెట్టాలి యంత్రం. అది మరి బాగానే ఉంది. ఇప్పుడు యంత్రం పెట్టిస్తాము డొనేట్ చేసిన వాళ్ళ చేత అని అనకపోతే డొనేషన్స్ రావు. దీంట్లో దేన్ని తప్పు పట్టేది లేదు. ఇప్పుడు కంబళీలో భోజనం చేస్తూ వెంట్రుకలను లెక్క పెట్టేయడన్న సామెత ఒకటి ఉంది తెలుగులో, మంచి సామెత. కమ్మళిలో భోజనం చేస్తుంటే ఏమొస్తాయి? అన్ని వెంట్రుకలే వస్తూ ఉంటాయి. కాబట్టి దీంట్లో మీరు దీన్ని తప్పుపట్టేది లేదు, దాన్ని దేన్ని తప్పుపట్టేది ఏమి లేదు. ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ లైక్ దాట్. దాంట్లో దంభము దాంట్లో ఇంప్రింట్ అయి ఉంటుంది. అట్ ఎవ్రీ స్టెప్ దంభము ఇంప్రింట్ అయి ఉంటుంది. దంభమాన మదాన్విత దంభం. సో చాలా చాలా ఉంటాయి దంభాలు, వెరీ అన్యూజువల్ దంభాలు ఉంటాయి. అంతా దంభమే. ఏం చేస్తాం? సంసారం అలా ఉంటుంది. ఇంకా మానా ఇవన్నీ రిలేటెడ్గా ఉంటాయి. మానా అంటే తాను గొప్ప అనే ఒక గట్టి నమ్మకం, దాన్ని మానా అంటారు. ఇప్పుడు ఈ మానం అనే లక్షణం, దాన్ని మానా అంటే వ్యానిటీ, వ్యానిటీ ప్రైడ్ అని చెప్పచ్చు. ఈ మానము అనేది అనేక సందర్భాల్లో అనేక లక్షణాలు అనేక కాంటెక్స్ట్లో ఉంటుంది. ఇప్పుడు బాగా కోటీశ్వరుడు ఉన్నాడు అనుకోండి, ఆయన యందు ఒక మానం ఉంటుంది. వీడంతా వీడి ఆస్తి ఎంత, ఎక్కడో సెంటర్లో బిల్డింగ్ ఉంటే ఏమైంది, నాకు దుబాయ్లో 3 బిల్డింగులు ఉన్నాయి, అలా ఉంటుంది. మానము అంటే అలా ఉంటుంది. డబ్బుకు సంబంధించి బంగారం దగ్గర 10 తులాలు బంగారం పెట్టుకుంటే ఏమైనట్టు, మా దగ్గర 300 తులాలు బంగారం ఉంది. వారం నగలు అంటే సోమవారం పెట్టిన నగలు మళ్ళీ సోమవారం దాకా పెట్టాం, అన్ని నగలు ఉన్నాయి అని అదంతా బంగారం మీద మానం ఉంటుంది. తర్వాత ఈ ప్రొఫెషన్స్ ఉంటారు. ఇప్పుడు సంగీత పండితులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇతర సంగీత పండితులతో స్పర్ధ ఉంటుంది. సంగీతం వాళ్ళకి సంగీతం వాళ్ళతోటే ఉంటుంది స్పర్ధ. వ్యాకరణం వాళ్ళకి వ్యాకరణం వాళ్ళతోటే స్పర్ధ ఉంటుంది. మిగతా తర్కం వాళ్ళతో స్పర్ధ ఉండదు. ఇంకో వ్యాకరణ పండితుడికి శాల్వా కప్పితే నాకు కప్పలేదనే స్పర్ధ ఉంటుంది. తర్కం వాళ్ళకి కప్పితే ఆయనకేం పర్వాలేదు, వ్యాకరణం వాళ్ళకి కప్పితే నాకు ముందు కప్పాలి. సంగీతంలో అలాగే ఉంటుంది. ఈ కవులు ఉంటారు, ఒక కవికి మరో కవికి స్పర్ధ ఉంటుంది. కవికి కవితోటే స్పర్ధ ఉంటుంది, పండితులతో స్పర్ధ ఉండదు. పండితుడు వీడేం పండితుడు, పండితుడు ఏమైనట్టు ఓ పద్యం చెప్పలేడు ఎందుకు పనికొస్తాడు? ఓ పద్యం చెప్పగలడా? చెప్పలేడు. మరి ఇంకా ఎందుకు అనవసరం, పక్కన పెట్టండి అన్నట్టుగా ఉంటారు. కానీ ఈ పద్యాలు చెప్పేవాళ్ళు ఉంటారు 60 మంది, వాళ్ళలో వాళ్ళకి స్పర్ధ ఉంటుంది. ఈ స్పర్ధకి మూలం ఏమిటంటే తనను ఇంకొకళ్ళతో కంపేర్ చేసుకోవటము, తను గొప్ప అనే ఒక గట్టి నమ్మకాన్ని కలిగి ఉండడము, ఇది అసుర లక్షణము. కంపారిజన్ బేసిస్గా ఉంటుంది. ఈ కంపారిజన్లో రెండు సమస్యలు ఉంటాయి. ఒకటి ఏమిటంటే ఇతరులతో కంపేర్ చేసుకుని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పోగొట్టుకుని సెల్ఫ్ తక్కువ న్యూనతా భావము, ఆత్మ న్యూనతా భావము, సెల్ఫ్ ఇమేజ్ చాలా పూర్ సెల్ఫ్ ఇమేజ్ పెట్టుకుని తన మీద తనకి కాన్ఫిడెన్స్ లేకుండా కొంతమంది తయారవుతారు. ఆ కంపారిజన్లో వచ్చేటువంటి సమస్య. ఇంకొంతమంది ఎలా తయారవుతారంటే కంపేర్ చేసుకుని నా అంత మునగాడు లేడు అనే అహంకారంలోకి కొంతమంది తయారవుతారు. అది మానము అనబడుతుంది.
కాబట్టి ఈ కంపారిజన్, తనను తాను ఇతరులతో కంపేర్ చేసుకునుట, దీని గురించి ఆలోచించండి. చూడండి, నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, ఇది పురాణం క్లాస్ కాదు. మీరేదో దారి తప్పి వచ్చి ఉంటారు, వచ్చిన వాళ్ళు వచ్చి ఉంటారు, వచ్చేవాళ్ళు వచ్చే రెగ్యులర్గా వచ్చేవాళ్ళు రెగ్యులర్గా వస్తారు, కొంతమంది దారి తప్పి వస్తారు, వాళ్ళకి ఇదేమీ అనుకుని వచ్చి ఉండరు. కానీ వాళ్ళ వాళ్ళకి పాపం ఇబ్బందిగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది పురాణం క్లాస్ కాదు ఇది. కానీ నేను మీకు మనవి చేసేది ఏమిటంటే, ఈ క్లాసులో చెప్పే విషయాలు మీకు ఇంకెక్కడా ఎవరు చెప్పరు. రంగారెడ్డి జిల్లాలో ఇవి ఇక్కడే చెప్తారు, ఇంకెక్కడా చెప్పరు. కాబట్టి మీరు కొంచెం మనస్సు పెట్టి ఆలోచించి మీకు ఏదైనా ప్రయోజనం కలుగుతుందేమో చూసుకోండి మళ్ళా. ఎందుకంటే ఇంకో చోట చెప్తుంటే, 10 మంది చెప్తుంటే, ఇప్పుడు 12 ఛానల్స్ ఉన్నాయి, వాటిల్లో వేటిల్లో ఇదేమీ రాదు. కాబట్టి మీకు ఒక అవకాశం, అసుర సంపద గురించి తెలుసుకునే ఒక అవకాశం. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందో రాదో చెప్పడం కష్టం. ఎవరో మహాత్ములు చెప్తూనే ఉంటారు, కానీ అవకాశం మనకి రావచ్చు రాకపోవచ్చు. ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఈ కంపారిజన్ అంటే ఇతరులతో పోల్చుకొనుట అనేది మనకి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు, సమాజము మనకి నేర్పుతుంది. తల్లిదండ్రులు నేర్పుతారు, సమాజం నేర్పుతుంది. ఈ పోల్చుకోవడం ఎలా ఉంటుందో తెలుసునండి. ఎరా, నువ్వెంత గాయత్రి చేసావు? 1000. చూడు వాడిని, చూడు వాడు 3000 గాయత్రి చేశాడు. అది పోలిక. తర్వాత మా చిన్నప్పుడు మార్కులు పోలిక ఎలాగో ఉండనే ఉంది. అరే, నీకు ఏ క్లాస్ వచ్చింది? 2nd క్లాస్ వచ్చింది. ఎందుకురా 2nd క్లాస్? వాడిని చూడు, వాడు 1st క్లాస్లో పాస్ అయ్యాడు. అప్పుడు ఈ 2nd క్లాస్ వచ్చిన వాడి మనస్సు చివుక్కుమంటుంది, వాడి హృదయంలో ఒక శల్యం కింద మిగిలిపోతుంది. అది తను చేతగాని వాడననే ఒక భావన అలా మిగిలిపోతుంది. ఆ 1st క్లాస్ వాడు మంచివాడైతే పర్వాలేదు, లేకపోతే వాడికి మానము, నా అంత మునగాడు లేడు, నా అంత పండితుడు లేడు అనే అహంకారం వాడికి నిర్మాణం అవుతుంది. కంపారిజన్, ఈ కంపారిజన్ అన్నది ప్రతివాడి జీవితంలోనూ ఉంటుంది, ప్రొఫెషనల్ పీపుల్లో ఎక్కువగా ఉంటుంది. సైంటిస్టులు వాళ్ళలో వాళ్ళు కంపేర్ చేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళకి అసూయలు, ద్వేషాలు, మానము, అహంకారం ఇవన్నీ పెట్టుకుంటారు. సంగీత పాడేవాళ్ళు ఉంటారు, గాయకులు, వాళ్ళలో వాళ్ళకి కంపారిజన్ ఉంటుంది, మానము ఉంటుంది. ఒకప్పుడు ఆత్మన్యూనత, తాను తక్కువ అనే భావన, దాంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తక్కువగా ఉండడము, దాంతో ఉన్న పొటెన్షియల్ కూడా వేస్ట్ అయిపోతూ ఉండడము, ఇటువంటి దోషాలన్నీ ఈ కంపారిజన్ నుంచి వస్తాయి. ఈ కంపారిజన్ను చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మనకి నేర్పింది ఏదైనా ఒకటి ఉందంటే అది ఇదే. దాంట్లో వాళ్ళని తప్పు పట్టడం నా అభిప్రాయం కాదు. వాళ్ళ ఈ దీన్ని సోషల్ మొరాలిటీ అంటారు. సొసైటీ మనకి నేర్పేటువంటి నీతి ఇలాగే ఉంటుంది, అది నీతి కానే కాదు. అది దీని మీద ఒక ప్రశ్న ఉంది, అంటే మరి మీరు ఆలోచిస్తారనే హోప్ తోటి నేను చెప్తున్నాను. మిమ్మల్ని మీరు ఏ ఒక్కరితోటి పోల్చుకోకుండా ఉండగలరా అని ఒక ప్రశ్న ఉంది. మీరు కనుక అలా ఉండగలిగితే దాంట్లో మీకు ఒక గొప్ప ఫ్రీడమ్ అనుభవానికి వస్తుంది. ఎంత గొప్ప ఫ్రీడమ్ అంటే, ఇప్పుడు నేనున్నాను, నన్ను సంస్కృతం నాకు వచ్చును, కానీ నా సంస్కృతాన్ని నేను ఇతరులతో పోల్చుకోను. నాకు వచ్చిన సంస్కృతం ఏదో నాకు వచ్చును. ఎవరో ఉంటారు, స్వామీజీ మీకు చాలా సంస్కృతం వచ్చునంటారు. ఓహో అనుకుంటాను నేను. ఏమో చాలా చాలా అంటే ఏమంటాం, బహుశా అయ్యి ఉంటుంది. నేను పోల్చుకోను. పోల్చుకున్నాను అనుకోండి, 2 సమస్యలు వస్తాయి. వీళ్ళు ఎవరికి సంస్కృతం సరిగ్గా రాదు అని ఒక మానము నిర్మాణం అవుతుంది. అయితే సంస్కృతంలో మహావిద్వాంసులు ఉంటారు, వాళ్ళని చూస్తే అసూయ కలుగుతుంది. వీళ్ళ ముందు మనం తక్కువని తెలిసిపోతూ ఉంటుంది, దాంతో అసూయ కలుగుతుంది. అలా కాకుండా పోల్చుకోలేదనుకోండి, అప్పుడు సంస్కృతం వచ్చిరాని సంస్కృతం వాళ్ళని చూస్తే అహంకారం కలగదు, తర్వాత ద్వేషము కలగదు. మహావిద్వాంసుల్ని చూస్తే ఒక న్యూనతాభావము ఉండదు, భయము ఉండదు, అసూయ ఉండదు. కాబట్టి మహావిద్వాంసుల దగ్గర వచ్చిరాని సంస్కృతం వాళ్ళు ఉంటారు, ఈ అల్పజ్ఞానం కలిగిన వాళ్ళు కొద్దిమంది ఉంటారు. ఓ శబ్దం ఎక్కడ, ఓ ధాతు అక్కడ పట్టుకుని వెళ్ళాడు వాళ్ళు, వాళ్ళు కొద్దిమంది ఉంటారు. వాళ్ళ సంస్కృతం ఎంత వీళ్ళ మొహం, కానీ వాళ్ళ ఎందు నిరాదరణ భావం ఉండదు, వాళ్ళది కూడా ప్రేమే ఉంటుంది. మహావిద్వాంసులు ఉంటారు, వాళ్ళ దగ్గర భయపడడం కానీ సెల్ఫ్ కాన్షియస్గా ఉండడం కానీ ఉండదు. చాలా ఫ్రీడమ్ ఉంటుంది. యుల్ హ్యావ్ ఎ వండర్ఫుల్ ఫ్రీడమ్ ఇన్ ఎవ్రీ కాంటెక్స్ట్. ఎప్పుడో తెలుసిన
మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోకుండా ఉండగలిగితే. కాబట్టి మరి దీన్ని గురించి పెద్దలు మీరందరూ ఆలోచించాలి. మా చిన్నప్పుడు గణపతి నవరాత్రులలో గ్రామంలో అగ్రహారంలో ఓ పద్ధతి ఉండేది. ప్రతి వాళ్ళు గణపతిని పెట్టి పూజలు అవి చేస్తారు కదా. పూజలు అవి చేసేసిన తర్వాత ప్రతి ఇంటికి వెళ్ళి మీ గణపతిని చూస్తామని చెప్పేసి వెళ్ళడం గ్రూపులు గ్రూపుల కింద. ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళ గణపతి ఏమిటండి, అంతా ఒకే గణపతి కదా, మళ్ళీ వాళ్ళ గణపతి వేరు మా గణపతి వేరు. మరి చిన్నప్పుడు అలా ప్రమోట్ చేశారు, మరి పెద్దలు దాన్ని అలాగే దాన్ని ఎంకరేజ్ చేసి పెట్టారు. మనం ఏం చేస్తాం, చిన్నతనంలో మనకేం తెలుస్తుంది, మీ గణపతి అని గుమ్మం గుమ్మం పరుగులు ఎత్తడం, ఈ గుంపుల కింద పోవడం, మా రెండు 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 మా గణపతిని చూడండి అని వాళ్ళు పిలవడం, వెళ్ళి వాళ్ళ గణపతిని చూసి ఏదో ప్రసాదం ఏదో నోట్లో వేసుకురావడం. వచ్చేసిన తర్వాత మాలో మాకు చర్చ ఏమిటో తెలుసినా, ఈ గణపతి సరిగ్గా చేయలేదురా, ఆ గణపతి బాగుందిరా అని గణపతి కంపారిజన్ చేసేవాళ్ళం మేము. మేము సరే పిల్లలం ఏదో చేసేవాళ్ళం, పెద్దలు కూడా మమ్మల్ని అడిగి ఎరా మీకు ఏ గణపతి ఎలా ఉందిరా అని వాళ్ళు సమాచారం తెలుసుకునేవాళ్ళు. పెద్దలు కూడా అలాగే ఉండేవారు. ఆ వీధి ఒక్క వీధి 10 కొంపలు, దీంట్లో ఈ 10 కొంపల్లో 10 గణపతుల మీద పోలికలు కంపారిజన్స్, ఇది బాగుంది అది బాగులేదు అని వాళ్ళకి కొంచెం కక్కుర్తి. డబ్బు ఖర్చు పెట్టడం అంటే అది లోభం. అంచేతన గణపతిని ఒక చిన్న పిసరంత గణపతి పెట్టి 4 గరికలు వేశారు తప్ప పువ్వులు కూడా అసలు పెట్టనేలేదు. ఆ పందిరి ఏదో కడతారు, అసలు ఏమీ శోభ లేదు, దానికి ఒక పండు కూడా కట్టలేదు. వేరే ఇక్కడ గణపతి అయితే ఆ పందిరి ఏదో అవుతుంది, దానికి పాలవెల్లి చాలా ఎక్కువ పళ్ళు కట్టారు. అది గణపతి కూడా పెద్దగా బాగున్నాడు కలర్గాను అని ఇలా గణపతి కంపారిజన్ సర్వత్రా కంపారిజన్. అంటే ఏమైపోయింది, ఈ పోల్చి చూసుకోవడం అనేది మన సైకిలో ఒక ప్రధాన అంశంగా మిగిలిపోయింది. సమాజ జీవనంలో అలా నేర్చుకున్న ఒక దుర్లక్షణం. మీరు కనుక దాని నుంచి బయటపడగలిగితే మిమ్మల్ని మీరు ఇతరులతో ఏ అంశంలోనూ పోల్చుకోరు. డబ్బులో కానీ, దేహం యొక్క రంగు రూపము ఇత్యాదులలో కానీ, బంగారము ఇత్యాదులలో కానీ, డ్రెస్సు మొదలైన వాటిల్లో కానీ, ఏదైనా ఒక ప్రొఫెషనల్ స్కిల్స్లో కానీ, పాండిత్యంలో కానీ, దేంట్లోనూ కూడా నో కంపారిజన్, డోంట్ కంపేర్. అలా ఉండగలిగితే ఈ మానము మొదలైనటువంటి దోషాలు తొలగిపోతాయి. అసూరులలో ఈ దోషాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మదము అంటే దాన్ని ఎలాగ ట్రాన్స్లేట్ చేయటం, నష అని విన్నారా, నష అనాలా నష అనాలా, శవర్ణమా శవర్ణ మూర్ధన్య షకారమా, నష అంటారు నష. అది నష అంటే ఇంటాక్సికేషన్ అన్నది ఫిజికల్ ఇంటాక్సికేషన్ కాదు, ఇది సైకలాజికల్ ఇంటాక్సికేషన్. డబ్బు, అధికారము, పాండిత్యము, లేకపోతే పూజలు అవి బాగా చేసేమనేటువంటి అదో నష, ఇవన్నీ తన గొప్పతనం చేతనం వాడికి ఒక రకమైన గర్వము, బాగా నష వచ్చినట్టుగా ఉంటాడు. తలకెక్కింది వాడికి అంటారు చూడండి, పొగరు తలకెక్కి ఉంటాడు, దాన్ని మదము అంటారు. ఇవి అసురుల లక్షణములు. ఇక ఫైనల్గా మోహము అని ఉంటుంది. ఇది ఒక చిత్రమైన టాపిక్. ఈ మోహము అనేది, మోహము యొక్క లక్షణం ఏమిటంటే, మనిషి ఒకదానిని గట్టిగా నమ్ముతాడు, గట్టిగా పట్టుకుంటాడు, కానీ వాడు పట్టుకున్నది అసత్యం, సత్యం కాదు, దాన్ని మోహము అంటారు. ఇప్పుడు ఒకడు నీడని చూశాడు, నీడను చూసి దెయ్యం అనుకున్నాడు. నీడను చూసి దెయ్యం అని ఎందుకు అనుకున్నాడంటే, దెయ్యం కథలో అన్నీ బాగా విని ఉన్నాడు. తర్వాత అటువంటి నమ్మకాలు, తప్పుడు నమ్మకాలు పెట్టుకుని ఉంటారు జనాలు. దెయ్యాలు ఏముండవు, మనమే దెయ్యాలు. మనం దెయ్యాలు, మన పిల్లలు పిల్ల దెయ్యాలు, మన పెద్దలు పెద్ద దెయ్యాలు, మనం మిడిల్ ఏజ్ దెయ్యాలు, ఇవే ఉన్న దెయ్యాలు ఏవో ఇవే ఉన్నాయి. పాఠం చెప్పే దెయ్యాలు, పాఠం విని దెయ్యాలు, అన్నీ దెయ్యాలే. ఇంతకంటే దెయ్యాలు ఏం లేవు, కానీ వేరే ఏవో దెయ్యాలు ఉన్నాయి, అవి అలా గాలిలో వెళ్లాడుతూ ఉంటాయి. స్పిరిట్స్, ఈవిల్ స్పిరిట్స్. మరి కనపడద్దా, ఉంటే కనపడాలి కదా.
అంటే వాటికి రూపం ఉంటుందా ఉండదా? రూపం ఉంటుంది కానీ కనపడదు. మరి రూపం ఉంటే కనపడకపోవడం ఏంటి? పోనీ చేత్తో పట్టుకుంటే దొరుకుతారా? అలా కూడా దొరకరు. పైగా సంస్కృతం వాయుదేహాలని కలిగి ఉంటారు అని ఏదో సంస్కృత పదం ఒకటి పారేయడం. సంస్కృత పదం వేస్తే వాడికి ఏదో తెలిసిందని వినేవాళ్ళు అనుకుంటారు. వాడికి తెలుసున్నది ఏమీ లేదు. చాలా ఈ 16వ అధ్యాయం అబ్బా ఇంత చికాకైన అధ్యాయం. ఇది ఒకటి, ఇది కాదు ఇంకొకటి లేదు. సమాజంలో కుళ్ళంతా తీసి ఇలా విడతీసి కుళ్ళంతా మూటగట్టి మూల పడేస్తారు, దాన్ని తీసి ఒక్కొక్కటి తీసి చూపిస్తూ ఉండాలి. అది అధ్యాయం. కానీ ప్రయోజనం ఉంటుంది, ఎందుకంటే ఈ దోషం దోషముగా తెలుసుకుంటే మనకి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఆ దెయ్యం చూశాడు. వీడు దెయ్యం మళ్ళీ దెయ్యంలో మగ దెయ్యమా ఆడదెయ్యమా, తర్వాత బ్రాహ్మణ దెయ్యమా వైశ్య దెయ్యమా క్షత్రియ దెయ్యమా, మళ్ళీ అదో ఒకటి మన ఊరి దెయ్యమా విదేశాల నుంచి వచ్చిన దెయ్యమా, మళ్ళీ విదేశ దెయ్యం అని పెట్టడం. ఆ దెయ్యం పట్టుకుంది లేకపోతే దెయ్యం మన చూసి భయపెడుతోంది, మన మీద దెయ్యం ఇబ్బంది పెడుతోంది అని వీడు ఓ భూత వైద్యుడిని పట్టుకుంటాడు. వాడు వీడికి ఏదో కథలు చెప్తూ ఉంటాడు. మీరు ఎప్పుడైనా కన్యాశుల్కంలో ఆ పార్ట్ మీకు తెలిసే ఉంటుంది. ఆ దెయ్యం సీసాలో ఉందంటాడు, సీసాలో బిగించానంటాడు. ఇదంతా కూడా మోహము తప్ప వేరే ఏమీ కాదు. మీకు మోహానికి నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. మోహాత్ గృహీత్వా అసద్గ్రాహాన్. మోహం ఉంటుంది అంటే తప్పు తప్పును ఒప్పుగా భావిస్తాడు, దాన్ని మోహము అంటారు. లేని దానిని ఉన్నట్లుగా తప్పును ఒప్పుగా అజ్ఞానాన్ని జ్ఞానంగా భావిస్తూ ఉంటాడు, దానికి మోహము అని పేరు. ఈ మోహముతోటి తప్పుడు ధారణలను పట్టుకుంటాడు, తప్పుడు అభిప్రాయం ఒకటి పెట్టుకుని దాన్ని గట్టిగా పట్టుకుంటాడు, చాలా గట్టిగా పట్టుకుంటాడు. అసద్గ్రహాన్ గృహీత్వ, గ్రహ అనే పదాన్ని రెండు సార్లు వాడారు, అంటే గట్టిగా పట్టుకోవడం అన్నమాట. వీడు పట్టుకున్న దాంట్లో సత్యం ఉండదు, వీడు పట్టుకున్న దాంట్లో సత్యం ఉండదు. కేవలం అజ్ఞానం చేత అది సత్యమని వీడు భ్రమిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ లక్షలు కోట్లు సంపాదించే వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు పట్టుకున్నది ఒక మోహమునకు చెందిన అంశము గలదు. అదేమిటో తెలుసిన? డబ్బు. మనం ఇప్పుడున్న డబ్బుకి రెట్టింపు డబ్బు కనుక మనకు వచ్చినట్లయితే మనం కృతార్థులమైపోతాము అని అనుకుంటారు. పైసామే పరమాత్మ హై అంటాడు, దాన్ని మోహము అంటారు. మోహము అంటారు దానికి. పైసామే పరమాత్మ హై అన్నదానికి ప్రూఫ్, సో డాలర్ బిల్లు వెనకాల వై ట్రస్ట్ ఇన్ గాడ్ అని ఉంటుంది. డాలర్ ఎప్పుడైనా డాలర్ రూపాయి బిల్లు మీద ఉండదు. భారతదేశం ఇంకా ఇప్పటికీ అధ్యాత్మ దేశమే కాబట్టి రూపాయి బిల్లు వెనకాల మాకు దేవుడిపై నమ్మకము అని ఉండదు. అలాగే అమెరికాలో డాలర్ బిల్లు ఉంటుంది, దాన్ని గ్రీన్గా ఉంటుంది బిల్లు, బ్యాక్ గ్రీన్ బ్యాక్ అంటారు. ఆ బ్యాక్ని ఏముంటుందంటే వై ట్రస్ట్ ఇన్ గాడ్ అని ఉంటుంది. అక్కడ వాట్ ఈస్ ది గాడ్? డాలర్ బిల్ మీద ఏ గాడ్ ఉంటాడు? డబ్బు. డబ్బే గాడ్ అక్కడ. సో అలా వేస్తుంటారు. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ది మీనింగ్ ఈజ్. కాబట్టి డబ్బే, డబ్బు ముఖ్యము, డబ్బు లేదే మనం ఎందుకు పనికిరాము. ఆఖరికి ఈశ్వరుణ్ణి ఆరాధించాలంటే కూడా డబ్బు ఉండాలి. ఈశ్వరుని ఆరాధించడానికి డబ్బు ఉండాలి. మరి చందాలు వసూలు చేయటం అనే ప్రిన్సిపల్ అక్కడి నుంచే వచ్చింది. చందాలు వసూలు చేసి దేనికి? ఈశ్వరుని ఆరాధించడం కోసమే కదా, అందుకోసమే కదా చందాలు వసూలు చేసేది. అంటే ఏమిటి? ఈశ్వరుని ఆరాధించడానికి డబ్బు అవసరం, అందుకోసమే చందాలు వసూలు చేయాల్సి వచ్చింది. చూసారా అది ఎలా ఉందో ఆ ప్రిన్సిపల్? మీకు నచ్చిందా ఏమీ ఆ ప్రిన్సిపల్? నేను చెడ్డది అంటలేదు, మంచిది అంటలేదు, దాంట్లో ఉన్న పాయింట్ చెప్తున్నా. డబ్బు వసూలు చేసి దేవుణ్ణి ఆరాధిస్తాము అంటే దాన్ని బట్టి మీకు ఏం తేలింది? దేవుణ్ణి ఆరాధించడానికి డబ్బు ఆవశ్యకము అని తేలింది. ఆ ప్రిన్సిపల్, టు వర్షిప్ గాడ్ యు నీడ్ మనీ, దట్ ప్రిన్సిపల్
దాన్ని మోహం అనే కేటగిరీలో వేస్తారా, జ్ఞానం అనే కేటగిరీలో వేస్తారా? మీరు పెద్దలు చెప్పండి. అలా ఉంటుంది. ఇది క్యాన్ ఆఫ్ వర్మ్స్ అని ఇంగ్లీష్లో సామెత ఒకటి ఉంది. ఓ డబ్బాలో లోపల అన్ని పురుగులు ఉన్నాయి. ఆ డబ్బా మూత వేసి ఉంది. ఆ మూత తీయకూడదు. మూత తీస్తే ఏమవుతుంది? పురుగులన్నీ బయటకు వస్తాయి. వర్మ్స్ అంటే చేమలు అలాంటి పురుగులు కాదు, ఇలా పాకి పురుగులు స్లైమీగా ఉంటాయి, అవన్నీ బయటకు వస్తాయి. చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ అసుర లక్షణాలు అలా ఉంటాయి. ఆ మోహం అనే డబ్బాని ఓపెన్ చేయకూడదు. దాన్ని ఓపెన్ చేస్తే సమాజ జీవితంలో, మతపరమైన జీవితంలో, మతం పేరుతో సాగేటువంటి వ్యవహారాలలో ఎంత మోహము ఉన్నదో చెప్ప శక్యం కాదు. ఏ టు జీ మోహమే సామ్రాజ్యాన్ని ఏలుతూ ఉంటుంది. లౌకిక జీవనంలోనూ మతపరమైన జీవనంలో కూడా అలాగే ఉంటుంది. మోహం అలా ఉంటుంది. కాబట్టి మోహంతో తప్పుడు ధారణలను గట్టిగా పట్టుకుంటారు. పట్టుకుని చాలా తప్పు పనులను చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పనులన్నింటినీ కూడా మోహమే నడిపిస్తూ ఉంటుంది. అశుచి వ్రత, వ్రతము అంటే వాడు చాలా గట్టిగా పట్టుకుంటాడు. వ్రతం అంటే గట్టిగా పట్టుకుంటాడు, వదిలిపెట్టడం. వ్రతం అంటే ఏమిటి? తస్య వ్రతం అన్నారంటే వౌ అని ఇంగ్లీష్లో అనువాదము. తెలుగులో ఏమిటంటే వాడికి ప్రతిజ్ఞ. వాడు ఈ విధంగా నేను ఈ పనిని చేసి తీరతాను అనేటువంటి ఒక కఠోరమైన నిర్ణయాలకు వ్రతము అని పేరు. వీళ్ళు వ్రతాన్ని కలిగి ఉంటారు. ఏమిటో తెలుసిన వ్రతము అశుచి, అంత తప్పు వ్రతము. ఏదేమైనా సరే వీడి మీద కేసు వేసి, కేసు పెట్టి వీడిని ముప్ప తిప్పలు పెట్టకపోతే నేను నిద్రపోను అని వ్రతం పడతాడు. అదే అశుచి వ్రతం. వీణ్ణి నాశనం చేసేదాకా నేను నిద్రపోను అని వ్రతం. ఇలాంటి వ్రతాలు పట్టి ఉంటారు. ఇది అసురుల యొక్క కొన్ని లక్షణాలు. ఇంకా వస్తాయి. ప్రస్తుతానికి ఈ శ్లోకం మీద భాష్యకారుల మాటలను కూడా అందాము. కామం ఇచ్ఛా విశేషం ఆశ్రిత్య అవష్టభ్యా. ఈ శ్లోకంలో చెప్పిన కామశబ్దానికి, కిమన్యత్ కామహైతుకం అన్న చోట చెప్పిన కామశబ్దానికి అర్థం వేరే. అక్కడ భాష్యకారుల అర్థం మీరు చూస్తే మీకు ఆ తేడా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అక్కడ కామశబ్దానికి ఆయన ఏం రాశారు? సో కామహై హేతుకమేవ కామ ప్రయుక్తయోహ స్త్రీ పురుషయోహ అని అక్కడ దాన్ని కామశబ్దాన్ని లస్ట్ అనే అర్థంలో ప్రయోగించారు. ఇక్కడ కామశబ్దాన్ని, ఇది లస్ట్కి సంబంధించిన విషయం కాదు, ఇది కోరిక, ఇచ్చా. కోరిక ఏ కోరిక అండి? ఏ కోరిక అంటే ఏం చెప్తాం? రకరకాల కోరికలు. ఇచ్చా విశేషం, ఏదో కోరిక ఉంటుంది ఆ పూట, ఆ రోజుకి ఆ కోరిక ఉంటుంది, ఆ రోజు అయిపోతే ఇంకో కోరిక ఉంటుంది, ఇంకో కోరిక ఉంటుంది, అలా మారిపోతూ ఉంటాయి కోరికలు. కామం ఇచ్చా విశేషం, దాన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఆశ్రిత్య అంటే కోరికని గట్టిగా పట్టుకుంటాడు. అది పోనీ ఈ కోరిక తీరిపోతే ఇంకా మళ్ళీ కోరికలు రావేమో అనుకుంటాడా? అలా ఉంటాడా? అలా ఉండడు. ఈ కోరిక అనేది చిల్లు బుట్టలో నీళ్లు తోడి పోస్తుంటే ఎప్పటికి నిండుతుంది? అది నిండదు. చిల్లు మనిషి జీవితాలు కూడా అలాగే ఉంటాయి. మా చిన్నప్పుడు నూతిలోంచి నీళ్లు తోడుకునేవాళ్ళం. అప్పుడప్పుడు ఆ బకెట్కి చిల్లు ఉండేది, చిల్లు బకెట్టు. చిల్లు బకెట్ని రిప్లేస్ చేసి కొత్త బకెట్ పెట్టాలి. ఎవడు పెడతాడు? అలాగే పోతూ ఉంటుంది. ఆ చిల్లు బకెట్కి తాడో ఏదో ఇలా అడుగున పెట్టి ఫిక్స్ చేసి తోడేవాళ్ళం. ఒకప్పుడు ఏమయ్యేదంటే ఆ చిల్లు, ఆ తాడు ఊడిపోయి బైక్ వచ్చేప్పటికి ఉత్తి బకెట్ చేతిలోకి వచ్చేది, నీళ్ళన్నీ మళ్ళీ వెనక్కి పడిపోతాయి. మనుషుల జీవితాలు కూడా అలాగే ఉంటాయి. మనుషుల జీవితంలో తోడడం ప్రారంభిస్తారు. జీవితం అంతమయ్యే టైంకి వీడికి ఖాళీ బకెట్ చేతికి వస్తుంది. దాంట్లో ఏముండదు ఆ బకెట్లో, ఎందుకంటే ఉన్నదంతా కారిపోయింది, కరిగిపోయి జారిపోయింది, ఏం మిగలలేదు. ఆఖరికి వీడు అలాగా ఆకాశం కేసి చూస్తూ
ఏమిటో జీవితం ఏమిటో అర్థం కాక నేను సంపాదించిన డబ్బు అంతా బ్యాంకులో పడి ఉంటుంది. వీడు పోగానే తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదటి పని డెత్ సర్టిఫికెట్ సంపాదిస్తారు. లీగల్ హైర్ ఎవడు అని నిర్ధారించుకుంటారు. ఫలానా వాడు ఓకే, ఏ డెత్ సర్టిఫికెట్ తీసుకురా, పోయి మున్సిపల్ గారి దగ్గరికి చెప్పి కాదా ఇంకా పదకొండు రోజులు ఆగుతారు తెలివితేటలు. మూడో రోజుకి డెత్ సర్టిఫికెట్ ఉండాలి చేతిలో. 11 రోజులు గారికి అది పురోహితుడును వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. ఈ లోపల డెత్ సర్టిఫికెట్ తీసుకోవటం, లీగల్ హెయిర్ తీసుకోవటం 11వ రోజు దాకా కూడా ఆగరు. ఈ లోపలనే వెళ్ళి బ్యాంకులో ఈ కాగితాలు సబ్మిట్ చేస్తే ఆ అకౌంట్ మీద కబ్జా వస్తుంది. అలా ఉంటుంది లోకం, అలాగే ఉండాలి. ఇంక మరి వేరే ఇంకోలా ఉంటే ఎక్కడుగుతుంది, ఆ డబ్బు తీసుకొచ్చి పెట్టాలి కదా, మరి దాంట్లో తప్పేం లేదు. అంటే లోకం అలా ఉంటుంది. కాబట్టి వీడు సంపాదించిన డబ్బు ఎంత ఉందో వీడికి తెలుస్తూ ఉంటుంది బ్యాంకులో. కానీ ఆ డబ్బుకి వీడికి కటీఫ్ అంటారు. పూర్వం కటాఫ్ అని మనం అంటారు, కటీఫ్ అయిపోయి ఉంటుంది. వాడికి తెలుస్తూ ఉంటుంది ఈ డబ్బుకి నేను ఇంకా డబ్బు తీయడానికి నా వల్ల వదవు, అయిపోయింది కటీఫ్. కుటుంబం అంతా వీళ్ళందరినీ నా వాళ్ళని వీడు పెంచుకుంటాడు, అది కూడా కటీఫ్. వాడికి తెలుస్తుంది, అప్పుడు తెలుస్తుంది, ఈ నోస్ కటీఫ్ అని తెలుస్తుంది. ఆ ఇల్లు కనపడుతూ ఉంటుంది, ఈ ఇంటితోటి కూడా కటీఫ్. శరీరము అనుభవానికి వస్తూ ఉంటుంది, ఒళ్ళంతా నొప్పులు ఏదో పేడ ఇవి అనుభవానికి వస్తూ ఉంటుంది. ఆ టైంలో వాడికి తెలుస్తుంది ఈ శరీరంతో కూడా ఇదే నేను అని. ఒక జీవితకాలం దీన్ని నేను నడిపించాను, ఇది నేననే ఒక మోహంతో, అదే మోహం అంటే ఇది దేహమే నేను అనే మోహంతో ఒక జీవితకాలం జీవిస్తాడు. అది వాడికి తెలుస్తుంది వారిని, ఇది నేను కాదు రా బాబు, ఇది నాది కాదు. దీంతో కూడా కటీఫ్. అప్పుడు వాడు గుండె పగిలి ప్రాణం పోతుంది, ఎక్కడికో ఏదో లోకాలకు పోతాడు, స్వర్గానికో నరకానికో. ఎక్కడికి వెళ్ళినా ఒకటే, ముందు ఎక్కడికి వెళ్తాడనే పాయింట్ అంతే. స్వర్గానికి వెళ్ళినవాడు తర్వాత ఎక్కడికి వెళ్తాడు, నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్ళినవాడు తర్వాత ఎక్కడికి వెళ్తాడు, స్వర్గానికి వెళ్తాడు. ఇప్పుడు ఈ గిన్నెలు కడుక్కునేప్పుడు ఈ పెద్ద గిన్నెలన్నీ ముందు కడిగేస్తే తర్వాత ఏం మిగులుతాయి, చిన్న గిన్నెలు మిగులుతాయి. ముందు చిన్న గిన్నెలు కడిగేస్తే ఏం మిగులుతాయి, పెద్ద గిన్నెలు మిగులుతాయి. మొత్తానికి నరకం తర్వాత స్వర్గమో, స్వర్గం తర్వాత నరకమో. మరి ఏమిటనుకుంటున్నారు సంసారం అంటే? అసలు దేహమే నేను, డబ్బు నాది, వీళ్ళు నా వాళ్ళు. నా వాళ్ళు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా సృష్టిలో? ఉండరు. కానీ వీళ్ళు నా వాళ్ళు, డబ్బు నాది, తర్వాత నా దేవుడు వాడి దేవుడి కంటే గొప్ప, నా మతం వాడి మతం కంటే గొప్ప. ఇవన్నీ అసద్గ్రాహములు, మోహం ఇవన్నీ పట్టుకుంటాడు. అసలు పాయింట్ ఏమిటంటే వీడి కోరికలని తీర్చడం ఆ బ్రహ్మదేవుడు సృష్టించిన బ్రహ్మదేవుడు కూడా తీర్చలేడు. చిల్లు బుట్టలో నీళ్లు తోడిపోసినట్టే అది నిండదు, అది దుష్పూరం, అశక్యపూరణం. వీడి కోరికల బుట్టని నింపడం ఎవడి వల్ల అవ్వదు, ఆ కోరికలు అలా పుట్టుకొస్తూనే ఉంటాయి. దంభమానమదాన్వితాహ, దానికి శంకర్లు ఏమి వ్యాఖ్యానం చేయలేదు, ఊరికే సమాసం చెప్పేసి వదిలేశారు. దంభశ్చ మానశ్చ మదశ్చ దంభమానమదాహ, దాన్ని బహుపద ద్వంద్వము అని అంటారు. ద్వంద్వంలో రెండు పదాలు ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ ఉండొచ్చు, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. తైహి అన్వితాహ దంభమానమదాన్వితాహ, ఈ మూడు గట్టిగా వాళ్ళ వాళ్ళ అంతఃకరణలో భాగంగా ఉన్నాయి. ఈ మూడు ఉంటాయి వాటిలో, దంభము, మానము, మదము, ఈ మూడు ఉంటాయి. సో దంభమును తెలుగులో డాంబీకము అని అంటారు. డబ్బు విషయంలో మేము బాగా డబ్బున్న వాళ్ళము అనే డాంబీక ఉంటుంది. తర్వాత పూజలు అవి చేసుకుంటాము, మేము భక్తులము అనే డాంబీకం ఉంటుంది. ఇలాంటి డాంబీకాలన్నీ ఉంటాయి. మోహాత్ అవివేకత గృహీత్వా ఉపాదాయ, వీళ్ళు పట్టుకుంటారు. దేన్ని పట్టుకుంటారు? అజ్ఞానంతో, అవివేకంతో పట్టుకుంటారు.
వివేకం లేకుండగా పట్టుకుంటారు. వివేకంతో పట్టుకోవాలి. ఏది యోగ్యమైనది, ఏది యోగ్యము కాదు తెలుసుకొని పట్టుకోవాలి. ఇప్పుడు కర్మ చేయాలనుకోండి, ఏ కర్మ మనకు మనల్ని ఉద్ధరిస్తుంది అంటే మనకి వికాసాన్ని, అంతరంగ వికాసాన్ని కలిగిస్తుంది. ఏ కర్మ మనల్ని బంధిస్తుంది, ఆ తేడా తెలుసుకుని కర్మ చేయొద్దా? ఆ తేడా తెలుసుకోడు. అజ్ఞానంతో, అవివేకంతో కామ్యకర్మల వెంట, నిషిద్ధ కర్మల వెంట పరుగులు తీస్తూ ఉంటాడు. అవివేకం ఉంటే అలాగే ఉంటుంది. తర్వాత ఉపాసన చేసేప్పుడు కూడా ఈ ఉపాసన, ఆ ఉపాసన, లోకంలో ఉపాసనలు రెండు డజన్ ఉపాసనలు కనపడుతూ ఉంటాయి వీడికి. దాంట్లో వీడు కంపేర్ చేసుకుని ఏది పట్టుకుంటే వీడికి అంతరంగ వికాసం ఉండదో, మనిషి పైకి రాడో, అలాంటి దాన్ని ఒకదాన్ని మూర్ఖ ఉపాసనని, ఆమదం జిడ్డు వంటి ఉపాసన ఒకదాన్ని పట్టుకుంటాడు వెళ్ళి. ఏమవుతుంది ఆ ఉపాసన పట్టుకుంటే? పోతుంది, ఓ జీవితమే పోతుంది, దాని వెనకాల పడిపోతూ ఉంటాడు. తర్వాత తెలుస్తుంది వాడికి ఏదో చేసాం, ఏదో అయిందని, ఏదో అయ్యేది ఏదో అవుతుంది. కాబట్టి ఉపాసన చేసేప్పుడు కూడా దాన్ని శాస్త్రీయమైన ఉపాసనని పట్టుకోవాలి. కానీ అవివేకంతో, అంటే తేడా తెలియని ధనం, అవివేకము అంటే తేడా తెలియని ధనము, మంచికి తేడాకి తెలియదు. అవివేకానికి ఒక దృష్టాంతం చెప్తాను, జస్ట్ అవివేకము అనే మాట మీద దృష్టాంతం. ఒకడికి కళ్ళకలక వచ్చింది, కళ్ళకలక సరిగ్గా అంతకుముందు రోజు తెల్లారేపటి కళ్ళకలక వచ్చింది. అంతకుముందు రోజు రాత్రి డిన్నర్ పార్టీకి ఎక్కడికో వెళ్ళి బాగా హెవీగా ఈ వడలో తైర్ వడ అంటాడు, అవి రెండో మూడో పుచ్చుకుంటే అవి బాగా ఉబ్బుతాయి లోపలికి వెళ్ళి, అవి డైజెస్ట్ అవ్వవు, అవి అలాగే ఉంటాయి. మొన్న పొద్దున కడుపులో పోట్లు, కడుపులో మంట అంతా. సో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. ఏమంటే బాగున్నారు, ఏం బాగండి, సమస్యలే సమస్యలు. ఏమిటి మీ సమస్యలు? కళ్ళకలక ఒకటి తెలుస్తూనే ఉంది, కడుపు దీనికి తోడి, కళ్ళకలకి తోడి కడుపు బట్టి ఒకటి. పూర్వ డాక్టర్లు అన్నిటికీ అరుకు ఇచ్చేవారు. సీసా పట్టుకు వెళ్ళాలి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. డాక్టర్ దగ్గర ఉండేప్పుడు సీసా వెతుక్కోవడం దొరకవు, సీసాలు ఉండేవికోవు. ఇప్పుడు అన్నీ సీసాలే, ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు సీసాలు పెట్టెలు అన్నీ ఎక్కువగా దొరుకుతాయి. ఇప్పుడు అప్పుడు ఉండేవికోవు, ఏదో పాత సీసా, ఏదో కొబ్బరి నూనె సీసా ఏదో తీసుకొచ్చి దాన్ని ఇంకో దాంట్లో పోసి దాన్ని బ్రష్ పెట్టి కడిగి శుచి చేసుకుని డ్రై చేసుకుని పట్టుకెళ్ళాలి అరుకుకి. వీడికి రెండు సీసాలు పట్టుకుని వెళ్ళాడు. ఒక సీసాలో కంట్లో వేసుకునే అరుకు, ఇంకో సీసాలో నోట్లో పోసుకునే అరుకు, ఈ రెండు అరుకులు ఇచ్చి పంపించాడు. ఇది కంట్లో వేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు, ఇది చెంచాతోటి ఓ చెంచాడు తాగండి అని ఇచ్చాడు ఆయన. వీడు ఇంటికి పట్టుకొచ్చాడు. ఇంటికి పట్టుకొచ్చి ఆ కడుపులో వేసుకునే అరుకుని కంట్లోనూ, కంట్లో వేసుకునే అరుకుని నోట్లోనూ పోసుకున్నాడు. ముందుకు నోట్లో, కడుపులో, కంట్లో వేసుకునేది చెంచా తాగేశాడు. తాగేసి అదేముంటుంది, ఏదోలా ఉంటుంది తాగే మందు. అప్పుడు ఈ కంట్లో వేసుకో, ఈ నోట్లో వేసుకోవాల్సింది తీసి కంట్లో వేసుకున్నాడు. మళ్ళీ డాక్టర్ దగ్గరికి పరిగెత్తాడు. ఇటు కన్ను పోయా, అటు కడుపు పోయా, దీన్ని అవివేకము అంటారు. తేడా తెలియకపోవడం, ఇది కంట్లో వేసుకునేది, ఇది నోట్లో పోసుకునేది అని తేడా తెలియద్దు? తేడా తెలియాలా అక్కర్లేదా? ఒక అంటే వివేకం లేకపోవడం మూర్ఖత్వం అలా ఉంటుంది అంతే. మూర్ఖత్వానికి వ్యవస్థే ఉంటుంది. ఒక ఆయన నాకు ఉత్తరం రాశారు, నేను 3వ తారీఖున సికింద్రాబాద్ గోదావరి ఎక్స్ప్రెస్లో వస్తున్నాను, రైల్వే స్టేషన్కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకోవాల్సింది అని రాశారు. నేను అది వెంటనే 3వ తారీఖునే నేను వెళ్ళాను, ఆయన రాలేదు. ఏమో బాబా ఎందుకు రాలేదు అనుకుని నేను వచ్చేసాను. ఆయన 4వ తారీఖు వచ్చారు. వచ్చి ఎక్కడికో వెళ్ళి చేసి అంతా చేసి నాకు కబుర్ పెడితే, ఆ రోజుల్లో ఫోన్లు ఉండేవి కావు, ఇప్పుడు ఫోన్లు, అప్పుడు ఫోన్ అనేది ఉండేది కాదు, పోవడమే, సైకిలో బస్సు ఎక్కి పోవడమే. ఆయన కబురు పెడితే వెళ్ళాను. వెళ్తే ఎందుకు రాలేదు మీరు స్టేషన్ కంటే? వచ్చానండి మహాశయ అంటే. ఏమిటి రావడం ఏంటి మీకోసం నేను గంట సేపు వెతికాను? ఇంతకీ మతలబ్ ఏమిటంటే, ఆయన 3వ తారీఖు గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కి 4వ తారీఖున దిగారు. నాకు రాసేప్పుడు ఏమని రాశారు? 3వ తారీఖున వస్తున్నానని రాశారు. ఇప్పుడు ఆయనకి వివేకం లేదని నాకు అప్పుడు తెలిసింది. ఆయనకి వివేకం ఉండు ఉండదని ముందే ఊహించకపోవడం నా అవివేకం.
ఈయన వివేకహీనుడు, వివేకం అంటే ఏమిటో ఎరగడి పెద్ద మనిషి అని నేను ఊహించుకోవాలి. అది నా చేతగానితనం. అరే 3వ తారీఖున బయలుదేరి 4వ తారీఖున వస్తున్నాను అని రాయాలనే కనీస ఇంగిత జ్ఞానం లేకపోవడం ఆయన అవివేకం. మనుషులు అలా ఉంటారు, మూర్ఖంగా ఉంటారు. మీరు ఎరగరా, చాలా మూర్ఖంగా ఉంటారు. లౌకికమైన మూర్ఖత్వం వల్ల తాత్కాలికంగా నష్టం ఉంటుంది, ఏదో నష్టం ఉంటుంది, ఏదో కొంత నష్టం ఉంటుంది. కానీ మతం పేరులో మౌఢ్యం వచ్చే మోహం, మోహం అన్నా మౌఢ్యం అన్నా ఒకటే, మూఢ మోహ అన్నీ ఒకటే. మతంలో మౌఢ్యం వచ్చిందనుకోండి, మతమౌఢ్యము అంటారు. దేవుణ్ణి, దేవుడి పేరులో వీడు చేసే ప్రతి దాంట్లోనూ మోహం ప్రవేశించిందనుకోండి, ఇంకా వాడి గురించి ఏం చెప్పగలుగుతాం? లౌకికమైన మోహము అంత పెద్ద సమస్య కాదు. పూర్వం వాళ్ళకి మూర్ఖంగా ఉండేవారు, కామన్ సెన్స్ ఉండేది కాదు. 3వ తారీఖున బయలుదేరి వస్తున్నానంటే మనం ఎప్పుడు బయలుదేరుతున్నాం, ఎప్పుడు చేరుతున్నాం అనే వివేకం ఉండేది కాదు. దానివల్ల సమ్ పర్సనల్ ఇన్కన్వీనియన్సెస్ ఉంటాయి, వాటిని అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ మతంలోనే మోహం వచ్చేస్తే వీడు ఆధ్యాత్మికంగా పతనమైపోతాడు. అలా ఉంటారు జనం. పీపుల్ ఆర్ వెరీ వెరీ ఇగ్నోరెంట్. ఇగ్నోరెంట్ పర్వాలేదు, వెరీ ఆబ్స్టినేట్గా ఉంటారు. అసద్గ్రాహ, చాలా మూర్ఖంగా తాను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అన్నట్టు, దాన్ని అసద్గ్రాహము అంటారు. కుందేలకి 3 కాళ్ళు ఉంటాయా? ఉండవు కదా. కాదు, నేను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు అనే మోహంలో ఉంటారు. అవివేకత, గృహీత్వ ఉపాధాయ, దేన్ని పట్టుకుంటారో తెలుసిన, అసద్గ్రాహాన్, అశుభ నిశ్చయాన్, అశుభ నిశ్చయాలను పట్టుకుంటారు. అంటే ఏ నిశ్చయము చేస్తే అమంగళమో అటువంటి అమంగళ నిశ్చయములను పట్టుకుంటారు. జల్లికట్టు పెద్ద అమంగళ నిశ్చయం, అది చాలా మహా అమంగళ నిశ్చయం, చాలా తప్పు నిశ్చయం. వై దే డూ దట్ ఐ డోంట్ నో. అలాంటి అమంగళ నిశ్చయాలను చేయకూడదు, చేస్తే వాళ్ళు చాలా అమంగళాలను పొందక తప్పదు. అంటే మీకు అమంగళ నిశ్చయానికి దృష్టాంతం చెప్పా, పశువులను హింసించుట, పశుపక్ష్యాదులను హింసించుట, ఇవన్నీ అమంగళ నిశ్చయాలు. సంక్రాంతి పండగ, ఏమిటి సంక్రాంతి, ఎక్కడుంది సంక్రాంతి, వెరీ సంక్రాంతి, నాకెక్కడా కనపడలేదు. సంక్రాంతికి ఏముంటాయి, వరివెన్నులు ఎద్దులు ఉంటాయి. ఎక్కడున్నాయి వరివెన్నులు ఎద్దులను, మీకు ఎక్కడన్నా కనపడ్డా? మిల్లు పట్టిన బియ్యం దొరుకుతున్నాయి తప్ప వరివెన్నులు ఎక్కడున్నాయి, ఎద్దులు ఎక్కడున్నాయి? మరి ఇంకేమిటి సంక్రాంతి అంటే, ఇంటి ముందు ఓ ఇంత ముగ్గు పారపోస్తే సంక్రాంతి అవుతున్నాయి. ఇవి మీకు వచ్చిన వరి రంగులన్నీ అక్కడ ఇంటి ముందు అలా పెట్టేసి మీ ప్రజ్ఞ అంతా అక్కడ ప్రదర్శిస్తే అది సంక్రాంతి అయిపోతుందా? ఏమిటి సంక్రాంతి? నేను ఒకసారి చూశాను పల్లెటూరులో, ఓ బండి కట్టారు ఎద్దులకి, 2 ఎద్దులు బండి కట్టారు. మొత్తం ఇది కొంపలో ఉన్న వాళ్ళందరూ ఆ బండిలో ఎక్కేశారు, 20 మంది ఎక్కారు. ఇంకోటి ఎక్కడానికి నాకు చోట ఎట్టబెట్టండి రా అంటున్నాడు. ఎద్దుల మీద అది సంక్రాంతి? అది అలా చేయొచ్చా సంక్రాంతి, ఎద్దులను అలాగా హింస పెట్టవచ్చా? నేను కేకలేశాను, చాలు చాలండి, దిగండి వాటికి, వాటిని చూడండి, ఒకసారి వెళ్ళి ఆ ఎద్దు ముఖం కేసి చూడండి. మీరు దానికి దాని గురించి ఆలోచించకుండా నువ్వు సంక్రాంతి సంక్రాంతి అని అల్లరి చేయడం తప్ప. సో ఇదంతా కూడా దేవుడి పేరుతోటి, మతం పేరుతోటి, పండగల పేరుతోటి చేసేటువంటి అమంగళ కార్యములు ఇన్నీ అన్నీ కావు, చాలా అమంగళ కార్యాలు, అలా చేయకూడదు. అవన్నీ అశుభ నిశ్చయాల్లోకి వస్తాయి. అట్లో ధర్మం లేదు, కామన్ సెన్స్ కూడా లేదు. మనం చేసే పనిలో కామన్ సెన్స్ అయినా ఉండాలి, ధర్మం అయినా ఉండాలి. ఇది లేదు అది లేదు మతం పేరుతో చేసేస్తుంటే దాన్నే మోహము అంటారు. చాలా ఉంటాయి మోహం. దున్న ఉంటుంది, దున్నని వాడు ముక్కుతాడుతో పట్టుకులాక్కొస్తూ ఉంటాడు, ముక్కుతాడు పట్టుకుని. ఆ దున్న ఎంత ఉంటుందో తెలిసిన 500 కేజీలు ఉంటుంది. వీడు 100 అది ఒక్క పూట పొడిస్తే వీడు చుట్టుపక్కల ఎక్కడా నిలబడ్డు, ఎక్కడికో పోతాడు, ఎక్కడో పడతాడు వెళ్ళి. కానీ దాన్ని ఆ ముక్కుతాడుతో ఇలా పట్టుకుంటాడు.
ఇలాగ మహా పెద్ద మొనగాడిలాగా. మొనగాడైతే ఏమిటి, దున్న ముక్కుతాడు కాకుండా దాని మెడలో తాడుతో తీసుకొస్తే వీడు మొనగాడితనం ఏమిటో బయటపడుతుంది. ఆ రకంగా మతం పేరుతో చేసేటువంటి అల్లరి, తుంటరిదనము, హింస సమాజంలో పిచ్చరిల్లి ఉన్నది. ఇదంతా కూడా మోహము, వ్యామోహము, అశుభము, అమంగళము. దాన్ని అదేదో మంచి పని అన్నట్టుగా పట్టుకుని ఉంటారు. ఈ అసురులు అలా ఉంటారు, ప్రవర్తంతే అలా ఏవేవో చేస్తూ ఉంటారు. లోకే, లోకంలో అలా ఉంటారు. శ్రీకృష్ణుడు ఇంతలా వర్ణించాడంటే అది ఆ సమాజంలో ఉండే దోషము ఎంత గట్టిగా ఉందో గమనించండి. అశుచి వ్రతాహ, అశుచి నివ్రతాని, ఏ శాంతే అశుచి వ్రతాహ, అమంగళ అమంగళములైన పట్టుదలలు. వ్రతములు అంటే పెద్ద పట్టుదలతో చేసేటువంటి ధర్మకార్యానికి వ్రతము అని పేరు. ఆ ధర్మం, ధర్మం పేరుతో చేస్తూ ఉంటాడు, పెద్ద వ్రతము అని పేరు దానికి. అది అశుచిగా ఉంటుంది, అశుచి అమంగళంగా ఉంటుంది. సో ఇటువంటివి ఇంకా ఉంటాయి. అశుచి వ్రతములు చాలా ఉంటాయి. అశుచి అశుచిని వ్రతాన్ని ఏషాంతే అశుచి వ్రతాహ. ఈ విధంగా అసురులు ఉంటారు. ఆ శ్లోకం అయింది. తర్వాత కించ, ఇంకా ఉంది, అయిపోలేదు. ఈ అసుర లక్షణం ఇంకా ఉంది. చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగ పరమాః ఏతావదితి నిశ్చితాః. వీళ్ళు ఇంత అని చెప్పలేని చింత. సో ఆ చింతతోటి వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. చింత అంటే బెంగ, ఇన్సెక్యూరిటీ అని అంటారు. ఇన్సెక్యూరిటీ, అభద్రత, అసెక్యూరిటీ ఫీలింగ్ ఉండదు. నేను సెక్యూర్ అనే ఫీలింగ్ అన్నటికీ రాదు, ఇన్సెక్యూర్గానే ఉంటారు. సెక్యూరిటీ కోసం ఏవేవో పెట్టుకుంటారు చుట్టూను, అయినా కూడా ఇన్సెక్యూర్గా మిగిలిపోతారు. ఇదో పెద్ద టాపిక్. సెక్యూరిటీ అనేది చాలా పెద్ద టాపిక్. ఈ పాఠాలు ఎలా ఉంటాయంటే సమాజంలో బాగా పాతుకుపోయిన భావజాలము ఏదైతే ఉంటుందో దాన్ని అంతని తిరస్కరించాల్సిన అవసరం ఉంటుంది. ఈ పాఠాలు అలా ఉంటాయి. ఇప్పుడు సెక్యూరిటీ అంటే భద్రత అనే దానిపై సమాజంలో ఎటువంటి అభిప్రాయాలు ఉన్నాయో, ఎటువంటి భావజాలము చలామణిలో ఉన్నదో అది అంతా తప్పు అని మొదలుపెట్టాలి పాఠం. ఈ పాఠం ఇది ఇట్స్ ఎ థ్యాంక్లెస్ జాబ్. ఎందుకంటే దీంట్లో ఎవరిని మెప్పించలేరు మీరు. ఎందుకంటే జనులు తాము పెట్టుకున్నటువంటి భావజాలాన్ని వదిలిపెట్టరు, అంత తేలిగ్గా వదిలిపెట్టరు. ఎందుకంటే జనులకి ఓపెన్నెస్ ఉండదు, ఓపెన్ మైండ్ ఉండదు, చాలా మూర్ఖంగా ఉంటారు. సో ఏదో కాషాయం కప్పుకున్నాం కనుక చెప్పేసి తెగించి చెప్పి బయలుదేరిపోవడం తప్ప, లేకపోతే ఇట్స్ ఎ వెరీ అన్హ్యాపీ జాబ్ ఇట్ ఈస్. మనుషుల సమాజ జీవనము, ధార్మిక జీవనము రెండూ కూడా ఇన్సెక్యూరిటీ నుంచి నిర్మాణమై ఉంటాయి. వాడు అభద్రతతో బతుకుతూ ఉంటాడు, వాడికి భయమే. బెంగ, చింత అంటే బెంగ, ఎప్పుడూ బెంగే. తన ఏమైపోతాడో అని బెంగ, తన భార్య ఏమైపోతుందో అని బెంగ, మళ్ళీ తన భార్య తన ఎడల సరైన ప్రేమ చూపిస్తుందో చూపదో అనే బెంగ, ఒకటి పక్కనే ఉంటుంది, మళ్ళా అదో బెంగ. పిల్లల మీద బెంగ,
పిల్లలు పుట్టరేమో అని బెంగ తీరా పుట్టాక వీళ్ళకి చదువు రాదేమో అని బెంగ చదువు వచ్చాక ఉద్యోగాలు రావేమో అని బెంగ ఉద్యోగాలు చేసిన తర్వాత పెళ్ళిళ్ళు అవ్వేమో అని బెంగ పెళ్ళిళ్ళు అయ్యాక పిల్లలు పుట్టరేమో అని బెంగ పిల్లలు పుట్టాక వాళ్ళకి సెయింట్ యాన్స్లో సీట్ వస్తుందో రాదో అని బెంగ వీడి బతుకంతా బెంగ తప్ప ఇంకేమీ లేదండి. ఎంతవరకు ఈ బెంగ ఎంతవరకు కట్టెల మీదకి చేరే వరకు బెంగ. ప్రళయాంతా ముపాశ్రిత సంసారులు అంటే మరి ఏమిటనుకుంటున్నారు మీరు? ఈ బెంగ ఎంత బెంగో చెప్పశక్యం కాదు, అంత బెంగ. ఈ మనిషి యొక్క ఈ అభద్రత మనిషి చేసే లౌకిక కర్మలన్నింటిలో అది కనబడుతూ ఉంటుంది, అది దాని ప్రభావం కనబడుతూ ఉంటుంది. మనిషి చేసే పూజలన్నింటిలో ఈ అభద్రత కనపడుతుంది, మనిషి చేసే ఉపాసనలన్నింటిలో ఈ అభద్రత కనపడుతుంది. వాడు వాడి పూజలు వాడి గురువులు వాడి ఉపాసనలు వాడి లౌకిక జీవనము అంతా కూడా అభద్రత అనే బేసిక్ టెనెట్ నుంచి నిర్మాణమై ఉంటుంది. సమాజ జీవితం అలా ఉంటుంది. అది ఎంత అభద్రత అంటే అపరిమేయం. ఎంతవరకు ఉంటుందంటే ప్రాణం పోయేటంతవరకు. ప్రళయాంత ప్రళయం అంటే మనిషి మరణించడం వరకు ఉంటుంది అభద్రత. మళ్ళీ స్వర్గానికి వెళ్తాడో వెళ్ళడో అభద్రత. అభద్రత అనేది ఎంత అభద్రత అని పెట్టుబడిగా పెట్టి కొంతమంది వ్యాపారం సాగిస్తారు, కొంతమంది దీంట్లో కూడా కాలసర్పదోష స్పెషలిస్టులు ఉన్నారు. వాళ్ళు కాలసర్పదోష స్పెషలిస్టులు. వాళ్ళ ముందు కనపడే ప్రతి మానవుడికి కాలసర్పదోషం ఉంటుంది, కొంతమందికి లేకపోవడం అన్నది ఉండదు. వాస్తు పీపుల్ ఉంటారు, వాళ్ళ కంటికి వాళ్ళ కంట్లో పడ్డ ప్రతి కొంపకి వాస్తు దోషం ఉంటుంది. తెలుసా మీకు ఆ సంగతి? వాస్తు దోషం లేని కొంప ఉండదు. ఇప్పుడు ఈ హాలుకి వచ్చారనుకోండి, దీని వాస్తు సరిగ్గా లేదండి, ఈ మధ్యలో గోతులు ఉన్నాయి అలా ఉండకూడదు అంటాడు, ఏదో చెప్తాడు. గోతులు లేవనుకోండి, అలా గోతుల కింద పెట్టాలి తప్ప అలా పెట్టారు ఏమిటి అంటాడు. ఈ వాస్తు వాళ్ళు దీంట్లో మళ్ళీ టెంపుల్ వాస్తుని వేరే. వాళ్ళు ఏమంటారంటే తిరుపతి వాస్తు బాగుంది కానీ కాళహస్తి వాస్తు బాగులేదంటాడు. శివుడికే పెడతాడు ఎసరు. ఆ వాస్తు బాగులేక శివుడు అలాగే నీరసపడిపోయి ఉన్నాడు అంటాడు. వాస్తు వాళ్ళని ఇంటికి రానివ్వద్దని ఓ సామెత ఒకటి ఉంది. ఇంటికి రానిచ్చారనుకోండి, ఏమండి ఇక్కడ గొయ్యి ఉండకూడదు, ఇక్కడ ఎత్తుగా ఉండకూడదు అంటాడు. మరి ఏం చేయాలి, ఈ ఎత్తు అంతా ఇక్కడ పెట్టి గొయ్యి అక్కడ పెట్టి అంటాడు. ఇప్పుడు ఇది ఒక కార్యక్రమం, ఒక చోట గొయ్యి ఏర్పాటు చేయాలి, ఇంకో చోట ఎత్తు పెట్టాలి. ఎందుకు అలాగా? వై? ఐ డోంట్ నో. దానికి శాస్త్రం అని పేరు. శాస్త్ర అపసదము, శాస్త్రమేమీ కాదు. వాస్తు శాస్త్రం వీళ్ళు చెప్పే వాస్తు ఎక్కడి నుంచి పుట్టిందో తెలుసునండి? అభద్రత నుంచి పుట్టింది, ఇన్సెక్యూరిటీ నుంచి పుట్టింది. దట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద ఫండమెంటల్ ఇన్సెక్యూరిటీ ఆఫ్ ది హ్యూమన్ మైండ్. వీడు ఇన్సెక్యూర్, దాని నుంచి వాస్తు పుడుతుంది, దాని నుంచి గ్రహాలు అంటాడు, దాని నుంచి నక్షత్రాలు అంటాడు, దాని నుంచి భూతాలు పుడతాయి, దాని నుంచి కర్మలు పుడతాయి, దాని నుంచి ఉపాసనలు పుడతాయి. ఏ హోల్ గ్యామట్ ఆఫ్ సూపర్స్టిషన్ నిర్మాణం అవుతుంది. దేని నుంచి? అభద్రత నుంచి, చింత. ఈ అభద్రత అసుర లక్షణం. మీరు పురాణ గాథలు వింటారు, దాంట్లో ఉండే సారం పట్టుకోవాలి. నామరూపాల్లో ఏముంటుంది? అవేం హిస్టారిక్ స్టోరీలు ఏం కావు, అవి కల్పిత గాథలు, మిథలాజికల్ స్టోరీస్. పురాణ గాథల్లో వాడు హిరణ్యకశిపుడు ఎంత అభద్రత అంటే వాడికి, వాడు మోస్ట్ ఇన్సెక్యూర్ ఫెలో. అంచేతనే వాడు కోరి వాడి లిస్ట్ ఆఫ్ డిమాండ్స్ చూస్తే ఇంత ఇన్సెక్యూర్ వీడే కానీ ఇంకెవడు లేడని అనిపిస్తుంది మీకు. వాడు అసురుడు. నేను ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, వాడికి ఎప్పుడూ చావు భయమే. ఆకాశంలో చావకూడదు, నేల మీద చావకూడదు, చావు భయం తప్ప మరొకటి లేనే లేదు అసలు హిరణ్యకశిపుడికి. వాడు చావు నుంచి తప్పించుకుందామని ప్రయత్నం చేస్తాడు. దానికి ఉపాయం ఏమిటి? ఉపాసన, కర్మ ఉపాసనను. తపస్సు అంటే అదే కదా మరి. కాబట్టి తపస్సు అనే దాన్ని, తపస్సు అన్నది చాలా పవిత్రమైనది, కానీ దాన్ని పట్టుకుని అభద్రతని సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాడు. సాల్వ్ అయిందా మరి? అది కథ అంతే తప్ప
దాన్ని ఆ కథని మిథలాజికల్ స్టోరీని దాన్ని ఇంకో దారి పట్టించటం అన్నది చాలా దురదృష్టం, వెరీ అన్ఫార్చునేట్. ముఖ్యంగా ఒకప్పుడు ఈ సినిమాల వాళ్ళు ధర్మానికి చేసేటువంటి హాని ఇంత అంతా కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికీ ఒక స్క్రిప్ట్ కోసం చూస్తూ ఉంటాడు. సినిమా వాడికి స్క్రిప్ట్ కావాలి. ఎటువంటి స్క్రిప్ట్ కావాలి? ఒక మంచి బాక్సాఫీస్ హిట్ అయ్యేటువంటి సినిమా తీయడానికి కావలసిన స్క్రిప్ట్ కావాలి. అందుకోసం చూస్తూ ఉంటాడు. ఆ స్క్రిప్టు శివుడైనా పర్లేదు, రాముడైనా పర్లేదు, కృష్ణుడైనా పర్లేదు, లేకపోతే బిన్ లాడెన్ అయినా పర్లేదు, వాడికి ఒక స్క్రిప్ట్ కావాలి. ఓ టెర్రరిస్ట్ అయినా పర్లేదు, ఓ స్క్రిప్ట్ కోసం చూస్తూ ఉంటాడు. అదేదో దేవుడు స్క్రిప్ట్ బాగా పనికొస్తుంది. ఇండియన్ సొసైటీలో దేవుడు స్క్రిప్ట్ బాగా, హాలీవుడ్లో దేవుడు స్క్రిప్ట్ పెడితే వాళ్ళు అసలు చూడను కూడా చూడరు. ఒకతను క్రైస్ట్ మీద సినిమా తీశాడు. క్రైస్ట్ మీద సినిమాలు కొన్ని వచ్చాయి, చాలా తక్కువ వస్తాయి, మీరు గమనించారో లేదో. ఎంతసేపటికి బెన్ హర్రు ఇలాంటివి ఏవో మూడో నాలుగో పేర్లు వినపడతాయి. అంతే తప్ప మీకు గుట్టలు గుట్టలుగా రావు ఇక్కడ వచ్చినట్టుగా. ఇక్కడ వేరే ఒక డిపార్ట్మెంట్, పౌరాణికాలు జానపదాలు అంటూ అదో డిపార్ట్మెంటు. హాలీవుడ్లో ఒకతను ఈ మధ్యకాలంలో క్రైస్తు యొక్క గాథను, చాలా పొటెంట్ స్టోరీ, హిస్టారిక్ స్టోరీ కూడా పైగా, దాన్ని పిక్చరైజ్ చేశాడు. చాలా వైలెంట్గా గోరీగా పిక్చరైజ్ చేశాడు. ఫెయిల్ అయిపోయింది పిక్చర్. ఇది లాస్. ఎవడో మంచి యాక్టర్ ఒకతను ఉన్నాడు, నాకు పేరు గుర్తురావట్లేదు. ఫెయిల్ అయిపోయింది పిక్చర్, ఎవడో చూడలేదు దాన్ని. ఇక్కడ మన దగ్గర ఏం చేస్తారంటే దేవుడి కథలు, అన్నీ కథలు, కల్పిత గాథలు, ఇక్కడ కథ అక్కడ కథ అక్కడ కథ ఏవో కథ ఉంటుంది. ఆ కథలని పట్టుకుని, ఆ స్క్రిప్ట్ని పట్టుకుని, దానికి చిలవలు పొలవులు చేర్చి, దాంట్లో ఒకళ్ళిద్దరు అమ్మాయిల్ని పెట్టి హీరో హీరోయిన్ ఉండాలి కదా, లేకున్నా కూడా తీసుకొచ్చి పెట్టడం ఏదో రకంగా. తర్వాత ఏమో డ్యాన్సులు అవి ఉండాలి, లేకపోతే దాన్ని మసాలా తయారవ్వాలి. తర్వాత దాంట్లో ఒకళ్ళిద్దరు విలన్స్ని పెట్టడం. తర్వాత ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను ఆ పాత సమాజానికి ట్రాన్స్పోర్ట్ చేయటం. ఇప్పుడు సమాజంలో రుగ్మతలు లాంటివి అప్పుడు కూడా ఉన్నాయని, అప్పుడు ఉండి ఉండవు, అప్పుడు ఇంకో రకం రుగ్మతలు ఉంటాయి, అది పెట్టి ఒక పిక్చర్ తీయటం, తీసి దాన్ని జనం మీద పారేయడం. జనం పారి చూస్తూ ఉంటారు, డబ్బులు బాగా సంపాదిస్తారు. ఆల్ దిస్ హ్యాపెన్స్. నా కంప్లైంట్ ఎక్కడంటే మన ధార్మిక జీవనాన్ని ఇటువంటి సినిమాలు శాసించటము అత్యంత దురదృష్టకరమైన విషయము. దట్ ఈజ్ మై కంప్లైంట్. సినిమా మీద కంప్లైంట్ కాదు. కాబట్టి జనులకి దేవుడి గురించి వెళ్లకుండే భావజాలము సినిమాల నుంచి వస్తుంది. సినిమాల్లో ఏముంటుందండి? సినిమాల్లో మీకు సత్యాన్ని బోధించాలనే ప్రయత్నం ఉంటుందా? బాక్సాఫీస్ హిట్ చేయాలనే ప్రయత్నం ఉంటుందా? జనం ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎక్కడ కుదురుతుంది? కానీ మొత్తం ఒక మత జీవనము సినిమా బేసిస్ మీద నడుస్తూ ఉంటుంది. Can you believe it? It happens like that. So, ee vidhanga ee insecurity, oka vaipu insecurity, inko vaipu emiti bhoga anubhavamu. Jeevitham yokka lakshyam emiti? Bhogalanu anubhavinchutaye jeevita lakshyamu. Ippudu meeru chudandi, సామాజిక జీవనంలో, లౌకిక జీవనంలోనే కాకుండా ధార్మిక జీవనంలో కూడా మనకి ఇది కనపడుతుంది. భగవద్గీత కదా మరి. ఇక్కడ కేవల సమాజ జీవనంతో ప్రత్యయం ఇక్కడ ఫోకస్ కాదు. ధార్మిక జీవనం కూడా ఇక్కడ ఫోకస్లో ఉంటుంది. ఇది సివిక్స్ క్లాస్ కాదు, భగవద్గీత క్లాసు. కాబట్టి సోషల్ లైఫ్ అండ్ రిలీజియస్ లైఫ్ రెండు కూడా పరిగణనలోకి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో కామోపభోగ పరమాం, జీవితానికి లక్ష్యమేమిటి? ఒకవైపు బెంగతో బాధపడుతూ ఉంటాడు, అభద్రతతో. రెండో వైపు ఏముంటుంది? జీవిత లక్ష్యము భోగములను అనుభవించుటయే అన్నట్టుగా ఉంటుంది. అంతే, అంతకంటే ఇంకేముంటుంది? ఇప్పుడు దేవుణ్ణి పూజించటం ఎందుకు? వరాలు ఇస్తాడు కాబట్టి దేవుణ్ణి పూజించటం. వరాలు ఇవ్వకపోతే ఎందుకు ఆ దేవుణ్ణి పూజించటం ఎందుకు? మీరు ఆలోచించండి, లోకంలో దుర్గా సూక్తం, శ్రీ సూక్తం, నాసదీయ సూక్తం అని మూడు సూక్తాలు ఉన్నాయి. నాసదీయ సూక్తం ఒకటి ఉందని ఇండియన్స్కి తెలియదు. ఇండియన్స్ దే డోంట్ నో. నాసదీయ సూక్తాన్ని పాశ్చాత్యులు బాగా స్టడీ చేశారు. అది ఋగ్వేదంలో ఉంది,
దాన్ని వివేకానంద మొదలైన వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ తర్వాత మ్యాక్స్ ముల్లర్ మొదలైన షోపెన్హావర్ మొదలైనటువంటి ఫిలాసఫర్స్, జర్మన్ ఫిలాసఫర్స్, అదర్ వెస్ట్రన్ ఫిలాసఫర్స్ ఆ నాసరీయ సూక్తాన్ని వాళ్ళు బాగా స్టడీ చేసి సంథింగ్ దిస్ ఈజ్ మోడర్న్ ఫిజిక్స్, దీని ముందు వెలవెలబోతుందని చెప్పేసి ప్రశంసలను కురిపించారు. దాన్ని బాగా లోతుగా అధ్యయనం చేసి మీరు నాసరీయ సూక్త అని గూగుల్కి వెళ్తే మీకు ఇండియన్ హిట్స్ ఉండవు, అన్నీ వెస్టర్న్ హిట్సే ఉంటాయి, అందరూ వెస్టర్న్ స్కాలర్సే ఉంటారు. ఎందుకంటే మన వాళ్ళకి నాసరీయ సూక్తం అక్కర్లేదు, అది ఉందని కూడా ఎరుగరు. మన వాళ్ళకి ఎంతసేపు దుర్గా సూక్తం, శ్రీ సూక్తం, దుర్గా సూక్తం భయానికి, శ్రీ సూక్తం ధనానికి. చూసారా ఆ తేడా గమనించి, ఇలాంటివి నేనే చెప్పాలి, ఇంకెవడూ చెప్పడం, నేను కొంచెం తెగించి చెప్తున్నాను. నేను నాకు శ్రీ సూక్తమని అటాక్ చేస్తున్నానని మీరు అనుకోద్దు, శ్రీ సూక్తాన్ని నేను అటాక్ చేయట్లేదు, హ్యూమన్ మైండ్ని అనలైజ్ చేస్తున్నాం. సో దుర్గా సూక్తం భయానికి, శ్రీ సూక్తం ధనానికి, అలా ఉంటుంది. అంటే మత జీవనంలో కూడా ఈ కామోపభోగ పరమాం, ఈ కామభోగానుభవము ప్రధానమైన అంశంగా ఉండిపోతుంది. అలాగే దక్షిణామూర్తి టెంపుల్, ఇంకో టెంపుల్ మీరు పెడితే దక్షిణామూర్తి టెంపుల్ వైపు అసలు వెళ్ళని కూడా వెళ్ళరు. ఇప్పుడు ఈ టెంపుల్స్ కడుతూ ఉంటారు, ఎవరైనా దక్షిణామూర్తి టెంపుల్ కట్టినట్టుగా మీ చెవిని ఎప్పుడైనా పడిందా? లేదు. గొప్పగా చెప్పడం, దక్షిణామూర్తి టెంపుల్ మాయావరంలో ఉంది, అంటే తమిళనాడులో ఎక్కడో ఉంది, ఇంకెక్కడా కనపడదు మీకు దక్షిణామూర్తి టెంపుల్ ఎక్కడా కనపడదు. ఎందుకంటే దక్షిణామూర్తి కోరికలు ఇవ్వడు. సంస్కృతంలో శ్లోకం ఒకటి ఉంది, వరాలను ఇవ్వని దేవుడికి భక్తులే ఉండరు అని శ్లోకం. కాబట్టి సో భయము కామన ఈ రెండు మానవుల జీవితాలను శాసిస్తూ ఉంటాయి, లౌకిక జీవనమైనా అధ్యాత్మ జీవనమైనా కూడా. మరి ఈ రెండు ఏ లక్షణములు? అసుర లక్షణములు. నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది, క్లాస్ అయిపోయే ముందు డౌట్, ఎంఐ టూ క్రిటికల్ అని డౌట్ వస్తుంది. కానీ ఆ సమాజ చిత్రము దాన్ని చూస్తుంటే చెప్పింది తక్కువేమో అని ఇంకొకటి అనిపిస్తూ ఉంటుంది. సో ఇటు ఇటు ఇలాగ వ్యాసిలేట్ అవుతూ ఉంటుంది మైండ్. అస్తు భాష్యం చూద్దాము. చింతాం, చింత అంటే బెంగ, దీన్ని ఎలా వర్ణిస్తారో చెప్పంటారా? లాక్డ్ అప్ ఇన్ ది మైండ్ అంటారు. అంటే మైండ్ ఉంటుంది, మైండ్లో ఏవో కొన్ని వాసనలు ఉంటాయి, ఆ వాసనలకి తగ్గట్టుగా సంకల్పాలు, థాట్స్ వస్తూ ఉంటాయి. సో మీరు యూఆర్ లాక్డ్ అప్ ఇన్ ది మైండ్, ఆ మైండ్లో మీరు బద్ధులై ఉన్నారు. అంటే ఏమిటి, మైండ్లో వచ్చే సంకల్పాలు మీ జీవితాన్ని శాసిస్తూ ఉంటాయి, మీకు జీవితముపై పట్టు, స్వతంత్రమైన పట్టు ఏమీ ఉండదు, మైండే జీవితాన్ని శాసిస్తూ ఉంటుంది. ఆ మైండ్లో ఏమున్నాయి? భయము కామన ఉన్నాయి. కాబట్టి వీడు సమాజ జీవనము అలాగే ఉంటుంది, కుటుంబ జీవనము అదే పద్ధతిలో ఉంటుంది, వీడు వీడు ఆచరించే ధార్మిక జీవనం కూడా అలాగే ఉంటుంది. ఎందుకంటే లాక్డ్ అప్ ఇన్ ది మైండ్ అని, లాక్డ్ అప్ ఇన్ ది మైండ్ అంటారు. చాలా డేంజరస్ థింగ్ ఇట్ ఈస్. కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే కొంచెం సమయం దొరికినప్పుడు, ఏకాంతంలో ఉన్నప్పుడు మనస్సు యొక్క కదలికను వాచ్ చేయటం అలవాటు చేసుకోవాలి. మనస్సు యొక్క కదలికని వాచ్ చేయటం, వాచ్. దాని గురించి మీరు ఎటువంటి కండెమ్నేషన్ వద్దు, దాన్ని నిందించను, తిట్టనవద్దు, దాన్ని ఐడెంటిఫై అవ్వకూడదు. నో ఐడెంటిఫికేషన్, నో సెల్ఫ్ కండెమ్నేషన్. తనని తాను తిట్టుకుంటూ కూర్చోవడం తప్పు, మనస్సు యొక్క మూమెంట్స్తో ఐడెంటిఫై అవ్వడం కూడా తప్పు. ఈ తప్పుల నుంచి బయటపడే ఉపాయం ఏమిటంటే నిర్వికారంగా మనస్సుని, ఆ మనస్సులో కదలికలను అబ్జర్వ్ చేయడం అని, అలా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేనే అబ్జర్వ్ చేస్తా, చూడండి ఏమిటో ఈ పాఠం ఇలా చెప్తున్నానా, ఏ మైండ్, వై ఇట్ ఈస్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, ఏదైనా ఫ్యాడ్ ఉందా మైండ్లోనూ అని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. దట్ విల్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ ద మూమెంట్ ఆఫ్ మైండ్. అలాగే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీ మైండ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇలాగ మైండ్ని ఏకాంతంగా ఉన్నప్పుడు, మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీ మైండ్ని, దాని మూమెంట్ని అబ్జర్వ్ చేయండి. ఉదాహరణకి
డబ్బు మీద ఇంకా వ్యామోహం అలాగే నడిపిస్తుంది, అది పోలేదే, ఉన్నట్టు ఉంది కదా, ఉండబట్టే కదా మనకి ఇలా అయింది, మనం ఇలాగా ఆలోచన చేసినాము అని మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, దట్ ఈజ్ ఎ నైస్ పాయింట్ టు అబ్జర్వ్. తర్వాత ఎప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవడూ చెప్పలేడు కదా, నాకు భవిష్యత్తు గురించి బెంగ అనేది ఎందుకు వచ్చిందబ్బా, ఇంకా భవిష్యత్తులో రోగం శరీరం ఎలా ఉంటుందో, మనస్సు ఎలా ఉంటుందో, ఆస్తిపాస్తులు ఎలా ఉంటాయో అనే ఈ బెంగ, ఈ అభద్రత ఇది ఉందే మనస్సులోను అని దాన్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. కండెమ్ చేయొద్దు, జస్ట్ అబ్జర్వ్. దీనికి మెడిటేషన్ అని పేరు. మెడిటేషన్ అంటే కూడా జనాలకి ఏవేవో భ్రమలు ఉంటాయి, ఏదో పిచ్చి పిచ్చి మెడిటేషన్స్ ఏవో చేస్తూ ఉంటారు. దిస్ ఇట్సెల్ఫ్ ఈజ్ మెడిటేషన్. అది మిమ్మల్ని ఏం చేస్తుందంటే ఆ మనస్సులో ఉండే దోషాలు తగ్గుతాయి, మనస్సు శాంతమవుతుంది. మీరు ట్రై చేసి చూడండి, మనస్సు శాంతంగా క్వయట్గా ఉంటుంది. మీకు కూడా ఆ కామనల నుండి, భయాల నుండి కొంత ఫ్రీడమ్ లభిస్తుంది. సో చింత అంటే బెంగ. ఎంతటి బెంగ? అపరిమేయాంచ నా పరిమాతుం శక్యతే యస్యాహ చింతాయాహ ఇయత్త సా అపరిమేయా తాం అపరిమేయాం. అది ముందు ప్రథమావిభక్తిలో చెప్పి తర్వాత ద్వితీయ విభక్తిలోకి మారుస్తారు. వీడి బెంగ ఇంత బెంగ అని దానికి కొలవడం శక్యమే కాదు. ఏదో కొద్దిగా బెంగుంది, లేదా ఎక్కువ బెంగుంటుంది, చాలా బెంగుంటుంది అని కొలత లేదు అసలు. అంటే చెప్పశక్యము కానంత బెంగ, ఎప్పుడూ బెంగే. అలా జీవిస్తారు చాలామంది, స్ట్రగుల్తో జీవిస్తారు. చాలా స్ట్రగుల్ అయిపోతూ జీవిస్తారు. దీని మీద నన్ను చెప్పంటే నేను చాలా చెప్తాను, మీకు వినేటువంటి ఉత్సాహం మీకు ఉండాలి. ఎప్పుడూ కూడా మన జీవితాన్ని మనం చూసుకుని, నేను ఘర్షణ లేకుండా ఎప్పుడైనా ఉన్నానా? ఘర్షణ అంటే స్ట్రగుల్, ఔటర్ స్ట్రగుల్, ఇన్నర్ స్ట్రగుల్, ఎనీ స్ట్రగుల్, వాట్ ఎవర్ నేమ్ యూ గివ్ టు ఇట్, ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ వితిన్ ఓన్లీ. ఏదో స్ట్రగుల్, ఏదో గోల, ఎవరితోటో ఒకళ్ళతో కలహం, భార్యతో కలహం, పిల్లలతో కలహం, తండ్రితో కలహం, తల్లితో కలహం, కజిన్స్తో కలహం, ఇంట్లో ఆఫీసులో బాస్తో కలహం, కింద పనిచేసే వాళ్ళతో కలహం, ఎప్పుడు బస్సు ఎక్కితే టికెట్ కలెక్టర్తో కూడా కలహమే. కలహం అనేది లేకుండా, ఘర్షణ అనేది లేకుండా, స్ట్రగుల్ అనేది లేకుండా నేను ఉన్నానా, ఉండగలనా? నో స్ట్రగుల్, ఐ విల్ నాట్ స్ట్రగుల్. థింక్ అబౌట్ ఇట్. అలాగే బెంగ, భవిష్యత్తు గురించి బెంగ, ఎప్పుడూ బెంగే భవిష్యత్తు గురించి. ఫినిష్ చేసేస్తాను. 2015లో 2016 ఎలా ఉంటుందో అని బెంగ. ఎలా ఉందో అయిపోయిందిగా. 2016లో 2017 ఎలా ఉంటుందో అని బెంగ. అదే అయిపోయిందిగా. 2017లో రెండు అయిపోతుంది. 2018 ఎలా ఉంటుందో అని, ఎలా ఉంటుంది 2017 ఎలా ఉందో, సంథింగ్ సిమిలర్గా ఉంటుంది. సమ్ చేంజెస్ ఉంటాయి, సమ్ కొత్తవి ఉంటాయి, కొన్ని పాతవి ఉంటాయి. ఎలా ఉంటుంది దాని గురించి బెంగ పెట్టుకోవడం అనగానేమి? అసలు మీ బెంగ కొంతమందికి అది పెట్టుబడి అవుతూ ఉంటుంది. వాళ్ళు చేసే వ్యాపారానికి మన బెంగయే పెట్టుబడి. ఈ ఎప్పటికి పోతుంది ఈ బెంగ? ఎంత బెంగ? ఎప్పుడు బెంగేనా? రోజు బెంగ, ప్రతి గంటకి బెంగే, దిన సంవత్సర ఫలం అయిపోయింది, మాస ఫలం అయిపోయింది, వార ఫలం అయిపోయింది, దిన ఫలం అయిపోయింది. ఇప్పుడు గంట గంటకి ఫలాన్ని చెప్తూ ఉండాలి. యాప్లు వచ్చాయిగా, యాప్లు వచ్చాయి. ఉదయం 7 గంటల నుంచి 8 గంటలకి ఫలము. ఏమిటి ఫలము? ఇంట్లో వాళ్ళతోటి బ్రేక్ఫాస్ట్ కనుక బాగులేదన్నామంటే కలహం వచ్చే అవకాశం ఉన్నది. అది ఫలం ఎలా అవుతుంది రండి అని మళ్ళీ యాప్ ఇలా పెట్టుకుని ఫలాలు చెప్పి, అంటే వీడి బతుకంతా కూడా అభద్రతయే. అలా ఉండకూడదు. భవిష్యత్తు గురించి అలాగ అంతటి అభద్రతతో జీవించటము సరికాదు. అభద్రత లేకుండా జీవించగలుగుతామా? ఇది కూడా ఆలోచించదగ్గది. మళ్ళీ క్లాస్లో ఈ ఇన్సెక్యూరిటీ గురించి కొంత డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీ. వీటి గురించి కొంత చర్చ చేద్దాం రేపే. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ओम शांति 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 ही।